ఈరోజు మనతో ఉన్నారు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గారు. అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మగా పిలువబడే సబితా ఇంద్రారెడ్డి గారి హోంమంత్రి బాధ్యతలు అప్పగించి ఆ రోజు చరిత్రను సృష్టిస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు సోదర సమానురాలైన మేకతోటి సుచరిత గారికి రాష్ట్ర హోంమంత్రి వారులుగా బాధ్యతలు అప్పగించి ఆయన మరో చరిత్రను సృష్టించారు. వినాయక చవితి వాళ్ళ సందర్భంగా జరిగిన సంఘటన తీసుకుంటే మీ కొలీగ్ అయిన తడిపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి మీద జరిగిన సంఘటన గురించి. కులాన్ని పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఒక మహిళని అవమానించడం అన్నది చాలా విచారకరమైనటువంటి విషయం. కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇంత స్పీడ్గా చర్యలు తీసుకుంటున్నారా? అది ఎవరికైనా అలా జరిగితే ఇంత చర్యలు తీసుకుంటున్నారా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ జరిగినప్పుడు ఖచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ వ్యవస్థలు ఎలా అంటే కాకిది ఖద్దరిది అవినాభావ సంబంధం అన్నమాట. ఒక ఎస్ఐ కానీ ఒక సిఐ కానీ ఒక డిఎస్పీ కానీ పోస్టింగ్ కావాలంటే ఆ స్థానిక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్పితే పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. పెద్ద కేసు కూడా చిన్న కేసు కాదు నీరు గార్చి పడేస్తున్నారు. వినే ఉంటారు మీ అనంతపూర్లోనే, అంటే సీనియర్ సిటిజన్స్ పేగాడుతుంటే కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒత్తిళ్ళు వస్తే అలా వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడం అలాంటిది ఏమీ జరగలేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మీ భాషలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎలా అంటారు? సపోజ్ ఒక అమ్మాయి ఎవరైనా అత్యాచారానికి గురై వెళ్ళింది అనుకోండి, వాళ్ళు వేసే క్వశ్చన్స్తోనే మేము సగం చచ్చిపోతున్నాము. అందులో భాగంగానే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇంతవరకు అది ఎక్కడ అమలైంది? ఈ రోజు చెప్పగానే రేపటికే అమలు అవ్వదు కదండి. ఒక కృష్ణా జిల్లా తీసుకుంటే పామర నియోజకవర్గం, పామర కేంద్రంలో ఒక క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో వరుసగా 4 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాలేదు, మీడియాలోకి రాలేదు. అంటే మీరు చెప్తే మాకు దాని మీద మేము కూడా ఎంక్వైరీ చేయిస్తాం కదా. మీరు ఒకటే స్కూలే, ఒకే స్కూల్ ఉందా పామర మొత్తం మీద? మరి ఇలాంటివి కొన్ని కేసులు కూడా పైకి రాకుండా నోట్ల కట్టలతో కూడా కాకిల నోలు మూయిస్తున్న పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. మీరు చెప్తున్నారు ఇలా జరిగింది అని చెప్పేసి, కానీ పోలీసు ఏం చేశారు, ఎవరు నోటీస్లోకి రాలేదు, మీడియాని మేనేజ్ చేశారు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర స్థాయి దేవదాసిలకు సంబంధించి రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. అంటే ఆ దేవదాసిల యొక్క పరిస్థితులు, ఒక దళిత మహిళా హోంమంత్రిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు ఈ సాంఘిక దురాచారానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఆర్థిక పరిస్థితులు. చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ దాని మీద వర్క్ చేస్తున్నాయండి, వాళ్ళ కృషి కూడా చాలా ఉంది వాళ్ళని బయటకు తీసుకురావడానికి. వీళ్ళని బూచిగా చూపించి ఎన్ఆర్ఎల్ నుంచి ఫండింగ్, విదేశీయుల నుంచి ఫండింగ్ తీసుకోవడం, ప్రభుత్వాల నుంచి ఫండింగ్ తీసుకోవడం, వాళ్ళకి పెట్టేది ఘోరంత అయితే వాళ్ళు తినేది కొండంత ఉంటుంది. మరి అలాంటి స్వచ్ఛంద సంస్థల మీద మీరు ఎలాంటి చేయాలి? మీరు అన్నట్టు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకంలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి మరి ప్రతి దాంట్లో వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించినట్లయితే బలవంతంగా అలా పిల్లల్ని నెట్టకుండా ఉండే వ్యవస్థ వస్తుందండి. మహిళలకు ముఖ్యంగా ర్యాగింగ్ అనేది తప్పడం లేదు, సీనియర్ జాతులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారు. అసలు ర్యాగింగ్ అనేది లేకుండా చేయాలంటే ఏం చేయాలంటారు? సీనియర్కి జూనియర్కి పరిచయం ఉండాలని ఏర్పాటు చేసింది, అది ఒక వికృతి రూపం దాల్చి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, అట్లన్నా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటాను. మహిళా హోంమంత్రిగా ఒక తల్లిగా చెప్పండి, మీరు 6 బాలికపై 60 వృద్ధుడు అత్యాచారం అని పేపర్లో వస్తుంది. అవునండి, అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు తాతయ్య ఏజ్ అండి, 6 పిల్ల 60 అంటే వాడేదో బిస్కెట్ కొనిస్తానని చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్తాడు, చిన్నపిల్లకి ఏం తెలుస్తుందండి?
అసలు ఎటుపోతుందా సమాజం కూడా అని ఒకసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అలాంటి సంఘటనలు విన్నప్పుడు కానీ. అయితే ఏఆర్ కానిస్టేబుల్లో అదే హోంమంత్రి గారు ఏం చెప్తారు అనే ఒక స్టేట్మెంట్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట, వాళ్ళకి పదోన్నతుల కోసం ఏకలతో ఎదురు చూస్తున్నారు మరి. అంటే ఆల్రెడీ ఆ ఫైల్ క్లియర్ చేశామండి, ఆల్రెడీ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఉత్తపర్తి ప్రాంతంలో ఒక కొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక ఇద్దరు కలిపి పేకాట పెద్ద ఎత్తున రోజుకి దాదాపు 4-5 కోట్ల వరకు అక్కడ పేకాట టర్నోవర్ జరుగుతుంది, అంటే చేతులు మారుతుంటుంది. అయితే అక్కడ పోలీసులకు ఆ స్థానిక మీడియాకు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల ఎవరు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. మీరు చెప్పారు కదా మేము మాట్లాడతాము, ఆ విషయంలో త్వరలో ఒక తీపి కబురు చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. కానీ పోలీసులలోనే పూర్తి స్థాయిలో ప్లాట్లు తీసుకోలేకపోతున్నారు, జర్నలిస్టులకు త్వరలో ప్లాట్లు కేటాయిస్తాం అది అలాంటి స్టేట్మెంట్, పోలీసులకు కూడా త్వరలోనే ప్లాట్లు కేటాయిస్తాం అనేది కూడా మీరు అడిగారు కానీ ఇంతవరకు. మంత్రి గారితో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమిత ఇంద్రారెడ్డి గారు చేవల్ల చెల్లమ్మ గారు రాజశేఖర రెడ్డి గారికి గుర్తింపొచ్చు. ఈరోజు మీరు ప్రతిపాటు చెల్లమ్మ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంత బాండింగ్ ఏర్పడింది, ఎలా ఏర్పడింది అంత బాండింగ్? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి నేను అదే మాటకు కట్టుబడి ఉండడం జరిగిందండి. అవిశ్వాసానికి వెళ్లే ముందు చాలామంది చెప్పారు. 2014లో మరి అది వాస్తవమైంది, అందరూ చెప్పిన మాట వాస్తవమైంది. కొలకలూరు కోటేశ్వరరావు ఆయనకు మీకున్న కష్టంతో ఆయన సర్టిఫికేట్, ఆయన దళితుడు కాదంటే మీరు ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయించారు ఆయనకు? అలా కాదండి, మేము జడ్పీటీసీగా అవకాశం ఇచ్చిందే నేను. ఆయన మీ పైన ఈరోజు విమర్శలు చేస్తున్నాడు ఎందుకు, ఏంటి ఆ దానికి ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది అధిష్టాన నిర్ణయం. చాలా మంది క్రిస్టియన్స్ మనం తీసుకుంటే హిందూ దేవులను వ్యతిరేకించడం, హిందూ దేవాలయాలకు వెళ్ళకపోవడము, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలను తీసుకోవడానికి కూడా ఇష్టపడరు చాలా మంది కూడా. అయితే ఈరోజు సుచరిత గారు ఇంత ఓపెన్ చెప్తున్నారు కదా, కేవలము ఈ రాజకీయాలు ఉన్నారు కాబట్టి ప్రజల ఓట్ల కోసం ఇలా చెప్తున్నారా మీరు, నిజంగా ఆ మనస్తత్వం మీకు? బైబిల్లో ఒకటే చెప్పారండి, ఇప్పుడు రాజకీయం కోసం కాదు ఎప్పుడూ లేదు. హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ నాగరాజ్ బైర్సిట్టిని. ఈరోజు మనతో ఉన్నారు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గారు. అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవల చెల్లమ్మగా పిలువబడే సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక అంటే ఒక మహిళకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించి ఆ రోజు ఒక చరిత్రను సృష్టిస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు సోదర సమానురాలైన మేకతోటి సుచరిత గారికి, అంటే ఆ రోజు ఒక రెడ్డి సమాజవర్గానికి చెందిన మహిళకు హోంమినిస్టర్ పదవి ఇవ్వగా, ఈరోజు ఒక దళిత సమాజ వర్గానికి చెందిన తన సోదర సమానులైన మేకతోటి సుచరిత గారికి రాష్ట్ర హోంమంత్రి వర్గులుగా బాధ్యతలు అప్పగించి ఆయన మరో చరిత్రను సృష్టించారు. అసలు నాడుకి నేటికి ఏం తేడా? సబితా ఇంద్రారెడ్డి గారిని చూసి మేకతోటి సుచరిత గారు నేర్చుకుంటున్నారా, లేదంటే మేకతోటి సుచరిత గారు పరిపాలన ఆ రోజు ఆ రోజు పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారు తన రోజుల్లో గుర్తు చేసుకుంటారా? అసలు ఈరోజు తన పరిపాలన ఎలా ఉంది, ముఖ్యంగా 100 రోజుల పరిపాలనలో తనకు వచ్చిన మార్కులేని అన్న పూర్తి వివరాలు ఆమెతో అడిగి తెలుసుకుంటాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా జరిగింది మేడం ఈరోజు క్యాబినెట్? మనము మెర్జ్ చేయడం, ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయడం ఒకటి, అవే మెయిన్ గా నడిచినాయి. స్టాఫ్ ని ప్రభుత్వంలో విలీనం చేశారు, ఇప్పుడు సెపరేట్ కార్పొరేషన్ లా ఉంది కదండి, అలా కాకుండా గవర్నమెంట్ లో విలీనం చేసేస్తారు. ఇసుక కొత్త విధానం తీసుకొస్తున్నారు కదండి, రేపు అంటే సెప్టెంబర్ 5 అంటే రేపటి నుండి మనకు కొత్త విధానంలో అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంది. గవర్నమెంటే స్టాక్ యార్డ్స్ పెట్టేసి స్టాక్ యార్డ్స్ నుండి మనం ఎవరైతే కావాలనుకుంటారో ఇసుకని అక్కడ నుండి కొనుగోలు చేసుకోవడం ఉన్నది.
కొత్త పాలసీ అదండి, ఆ పాలసీ ప్రకారం జరుగుతుందని విశ్వసిస్తారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇసుక వ్యాపారం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున లాభదాయకమైన వ్యాపారం అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలంటే ఇసుకనమ్మాలి, ఇలాంటి ఎర్రచంద్రమమ్మాలి పరిస్థితి ఎర్రచంద్రు కష్టమైపోయింది కాబట్టి ఇసుకను తోలేస్తున్నారు. లేదండి, ఇప్పుడు గతంలో కంటే కూడా తక్కువ రేటుకి ప్రభుత్వమే అందించే ఇలాంటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందండి. హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గంలో కూడా కఠినంగా ఉంటుందంటారా? ఎక్కడైనా అండి, మాకేమీ ఇసుక రీచ్లు ఏం లేవు మా కాన్స్టిట్యున్సీకి వచ్చేటి. స్టాక్ యార్డ్ నుండే మా ప్రజలు కూడా కొనుక్కుంటారు అందరితో పాటు, అదేవిధంగా నడుస్తుందండి. ముఖ్యంగా తీసుకుంటే ఈ రెండు రోజులు వినాయక చవితి వాళ్ళ సందర్భంగా జరిగిన సంఘటన తీసుకుంటే మీ కొలీగ్ అయిన మన ఉండవల్లి శ్రీదేవి గారు, తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి మీద జరిగిన సంఘటన గురించి మీరు ఏమంటున్నారు? చాలా బాధాకరమైన విషయం అండి. ఎప్పుడూ ఇంకా కుల వ్యవస్థ ఇలా కులాన్ని పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఒక మహిళని అవమానించడం అన్నది చాలా విచారకరమైనటువంటి విషయం. అది పార్టీలకు అతీతంగా కావచ్చండి, ఎవరైనా కానీ ఒక కులాన్ని దూషించడం అన్నది నేరం. ఎస్సీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎట్రాసిటీ కేసు పెట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళను మళ్ళీ ఇంకొకసారి అలాంటి మాటలు వాడకుండా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేదండి, ఖచ్చితంగా అరెస్ట్ చూపించారు. నలుగురు మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇంకా ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు, వాళ్ళని కూడా వెతికి పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా? ముందుగానే ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే పోలీస్ వ్యవస్థ కొద్దిగా పటిష్టంగా పనిచేస్తే అంటే ఎవరి నోటిని ఎవరు కంట్రోల్ చేస్తారండి? ఇప్పుడు అనుకోకుండా వాళ్ళు మాట్లాడారు, మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాం మేము. అనకుండా నిరోధించడానికంటే మరి చట్టం ఉంది అది కదా. ఇప్పుడు చట్టం పనిచేస్తుంది అనుకోండి, ఇంకొకసారి అనడానికి భయపడే వ్యవస్థ రావాలి. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఇంకొకసారి అనాలంటే ఇంకొకళ్ళు భయపడే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒత్తిడి ఉందండి, రాజకీయ ఒత్తిడి. ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారండి, ఇలాంటి సంఘటనలు ఏవైనా కానీ పారదర్శకంగా ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా ఎవరినైనా కానీ యాక్షన్ తీసుకోమనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. దాని దానికి అనుగుణంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఒక మహిళా ఎమ్మెల్యే కంటే ఒక దళిత మహిళా ఎమ్మెల్యేకి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇంత స్పీడ్గా చర్యలు తీసుకుంటున్నారా? అది ఎవరికైనా అలా జరిగితే ఇంత చర్యలు తీసుకుంటున్నారా? ఎవరి మీద అయినా అండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ జరిగినప్పుడు ఖచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కక్షల మీద పెట్టేవి కూడా ఉంటాయి. అలాంటి విచారణలో విచారణ జరిపించిన తర్వాత తీసివేయడం జరుగుతుంది. కానీ కేసు ఎవరైనా కానీ వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు మాత్రం నమోదు చేయడం జరుగుతుందండి, ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు గతంతో పోల్చుకుంటే, అంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, గతంతో పోల్చుకుంటే క్రైమ్ రేటు ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయిందని చెప్పచ్చు అనమాట. అంటే అది మీ గొప్పతనమా, అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిందా అనే దానికన్నా ఏదైనా కూడా తగ్గిపోయింది, ఎవరు ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నా కూడా. అయితే ఆ గ్రాఫ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈ 100 రోజులు పరిపాలన ఆ గ్రాఫ్ అనేది ఇంకా కిందకి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారా? ఆ గ్రాఫ్ ఏమైనా మళ్ళీ క్రమేపీ ఏమైనా పెరిగే? ఏమీ లేదండి, నేరాలు తగ్గాలి అన్నదే వ్యవస్థలో మా విధానం. దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి పూనుకోవడం జరిగింది. అందుకే నేరాలు క్రమంగా తగ్గుతున్నాయి. అంటే మీరు అన్నట్టు రాజకీయ ఒత్తిళ్లతోనో ఇంకొక దానితోనో వదిలిపెడుతున్నారు అని వచ్చింది అనుకోండి, మీరు అన్నట్టు నేరాల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుందేమో. కానీ అలా కాకుండా నేరం చేసిన ప్రతిదీ కూడా చర్యలు తీసుకోవడం వల్ల కొంచెం నేరాల సంఖ్య తగ్గుతూ ఉందన్నది భావించవచ్చు. ఇక్కడ వ్యవస్థలు ఎలా అంటే కాకిది కద్దరిది అవినాభావ సంబంధం అనమాట. ఇద్దరిది కూడా చెప్పాలండి, కాకి లేదు ఎందుకంటే కాకి కన్నా కద్దరు పవర్ఫుల్ అంటారు. వాళ్ళు 35 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా కద్దరే పవర్ ఇక్కడ, ఎందుకంటే కద్దరు ఆదేశిస్తేనే కాకైనా పనిచేయాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ఎస్ఐ కానీ ఒక సిఐ కానీ ఒక డిఎస్పీ కానీ పోస్టింగ్ కావాలంటే ఆ స్థానిక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్పితే పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాన్ని పెరిగి చేసుకుని అక్కడ ఎవరైతే వస్తారో ఎస్ఐలు సిఎల్ డిఎస్పీలు ఎవరు కూడా అక్కడ ఏం జరిగినా కూడా పార్టీ వాళ్ళు చెబితే ఆ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మాట వినాలి. పెద్ద కేసును కూడా చిన్న కేసు కాదని నీరు గార్చి పడేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎక్కువగా ఇప్పుడు కూడా మీ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి.
అంటే ఇప్పటి వరకు అయితే అలాంటి మీకు వినే ఉంటారు మీ అనంతపూర్లోనే, అంటే సీనియర్ సిటిజన్స్ పేగాడుతుంటాయి కూడా. అందులో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు, అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరన్నట్టు ఒత్తిళ్ళు వస్తే అలా వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడం అలాంటిది ఏమీ జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా నేరం జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటివి ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి, మీ గుంటూరు జిల్లాలో కూడా జరుగుతున్నాయి, పేకాట అనేది ప్రతి చోట ఉంది. కానీ అనంతపురం జిల్లాలో ఎస్పెషల్ తీసుకుంటే సత్యేష్ బాబు గారి యొక్క చొరవ కావచ్చు, ఆయన చూపిస్తున్న ల్యాండ్ ఆర్డర్ మీద ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు, ఆ వ్యవస్థలో భాగంగా ఆయన దాడులు చేయడం. గతంలో ఎంతోమంది ఎస్పీలు పనిచేస్తే ఎవరు కూడా దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సత్యేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆయన చాలా కఠినంగా ముందుకు పోతున్నారు, ఆయన అంటే పార్టీలకు అతీతంగా చెప్తున్నారు. ఇక్కడ నేను ఎస్పీల గురించి మాట్లాడట్లేదు, స్టేషన్లో కేసు వచ్చే కేసులు అన్నీ ఎస్పీల దృష్టికి పోవు, అన్నీ కూడా ఎస్ఐలు సిఐలు డిఎస్పీల స్థాయిలోనే నీరుగారుతున్నాయి. కొన్ని ఎస్ఐల స్థాయిలోనే స్టేషన్ నుంచి బయటికి పోతుంటాయి, కొన్ని సిఐల స్థాయిలో, అక్కడ నుంచి డిఎస్పీ తిరిగితే డిఎస్పీ గారి స్థాయిలో పోతుంటాయి. అలాంటి వాటి గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ సత్యేష్ బాబు గారు ఉక్కుపాదం మోపడం వల్లే క్లబ్ పైన దాడు మెరుపు దాడులు చేశారు, అక్కడ ప్యాకెట్ రాయడం అరెస్ట్ చేశారు. అంటే అన్ని జిల్లాలలో కూడా క్లబ్లు మూయించడం జరిగిందండి, ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, అన్ని చోట్ల కూడా క్లబ్లన్నిటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి క్లబ్లన్నీ కూడా పనిచేయని పరిస్థితి ఉంది రాష్ట్రంలో కూడా. ఏదైనా కానీ ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి మీరు చెప్తున్నారు అంటే ఖద్దరు కాకీల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి, అలా ఏం లేదండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. మీరన్నట్టు ట్రాన్స్ఫర్స్లో కూడా మీ నోటీస్లో ఉండి ఉంటుంది ఎలా జరిగింది, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డిఎస్పీలు కానీ ఎలా ట్రాన్స్ఫర్స్ జరిగినాయి అన్నది మీ నోటీస్లోకి వచ్చే ఉంటుంది, దాన్ని బట్టి మీరు బేరీజ్ చేసుకోండి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎస్ఐలు సిఐలు మాత్రం పూర్తిగా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల మీదే జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. సిఫార్సు లేఖలు ఏమీ లేవండి. ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా మీ దగ్గర పని చేస్తాము అని చెప్పేసి ఇంట్రెస్ట్తో వచ్చే వాళ్ళు ఉండొచ్చు, దాన్ని బట్టి ఎవరన్నా వాళ్ళని ఉంచండి వాళ్ళని పెట్టండి అని చెప్పేసి అడిగి ఉండొచ్చు. అంతేగాని పూర్తిగా ఎమ్మెల్యేలు సిఫార్సుతోనే జరిగింది అనడం మాత్రం అసత్యం. అంటే జరిగిన వాస్తవం అయితే అది డిఎస్పీల వరకు అయితే కొంతవరకు ఇది చేసినా కూడా ఎందుకంటే మేమే చాలా చోట్ల చూసాము. ఇకపోతే మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు మేడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మీ భాషలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎలా అనుకుంటున్నారు? అంటే చాలా వరకు మీరు నేరం జరిగినా కానీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే అమ్మో పోలీస్ స్టేషన్ అనేటువంటి ఒక భయపడే వాతావరణం ఉంది. అలా కాకుండా ఎవరైనా కానీ వాళ్ళకి అన్యాయం జరిగిందని లేదా ఏదైనా నేరం జరిగినప్పుడు ఫ్రీగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలిగి మాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి కల్పించడం అదొకటి. ఎవరైనా భయపడుతుంటారు అంటే ఏదైనా భాష సరిగ్గా ఉండదేమో పోలీస్ స్టేషన్కి వెళ్తే భయపడతారు, బెదిరిస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఎవరైనా అత్యాచారానికి గురై వెళ్ళింది అనుకోండి, వాళ్ళు వేసే క్వశ్చన్స్తోనే మేము సగం చచ్చిపోతున్నాము, అలాంటి కొన్ని కొన్ని వింటూ ఉంటాం మనం. అలా కాకుండా ఎవరైనా వెళ్ళి వాళ్ళకి అన్యాయం జరిగింది మాకు అని స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం అన్నది రావాలి. అది ఎక్కడి నుండి అంటే స్టేషన్ నుండే స్టార్ట్ అవ్వాలి. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్య ఏంటి అన్నది సావధానంగా విని దానికి తగినటువంటి పరిష్కారం చూపించే విధంగా పోలీస్ వ్యవస్థ రావాలి అనేది కోరుకుంటుంది. అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది నా భావన. అందులో భాగంగానే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇంతవరకు అది ఎక్కడ అమలైంది, ఎక్కడెక్కడ ఇంతవరకు రిసెప్షన్లు పెట్టారు? ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుందండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా వీక్లీ ఆఫ్ ఇచ్చారు, ప్రకటించారు. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు పరుస్తారు. అంటే ఈరోజు చెప్పగానే రేపటికే అమలు అవ్వదు కదండి. ఖచ్చితంగా రిసెప్షన్స్ ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ప్రకారంగా ఒక మీరు అంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉంది ఆ విధానం, ఒక రిసెప్షనిస్ట్ ఉండి వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ సమస్యలు విని దాన్ని బ్రీఫ్ చేసే దానికి పబ్లిక్ సహకరించేది. అలా వస్తే
స్టేషన్కి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది అనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారిది. త్వరలోనే అమలు పరుస్తాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పీడ్గా చేయమన్నారు. అవి ఇంతవరకు ఎక్కడ కూడా అడుగు పడలేదు. అది ఏంటి, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఏంటి పరిస్థితి? ఆలస్యం ఏం లేదండి. ఇప్పుడు పెట్టాలి అంటే వెంటనే అవ్వదు కదా, ఖచ్చితంగా త్వరలోనే అమలు పరుస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీ ప్రభుత్వ హయాంలోనే కాదు, గత ప్రభుత్వ హయాంలో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది విన్నాము, కానీ ఎక్కడ చూడలేదు ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది. ఈ రోజుకి కూడా స్టేషన్లకు వెళితే కొంతమంది ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వారి ముఖం మీద చిరునవ్వు కరువు అవుతుందన్నమాట. ఎక్కడ నవ్వితే తమ హుందాతనం తగ్గిపోతుందో, కాకీకున్న పవర్ తగ్గుతుందో అన్న ఉద్దేశంతో ఒక సూటిగా అంటే కచ్చిగా చాలా అధ్వానంగా మాట్లాడే పదజాలం కూడా చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. మరి ఇప్పటికీ ఆ ఫ్రెండ్లీ పోలీస్ అని మీరు అంటున్నారు, అది ఎక్కడ కూడా ఇప్పటికీ కనిపించలేదు. ఎందుకు నవ్వితే ఏమవుతుంది? ఇప్పుడు నవ్వుతూ ఒక వచ్చిన ఎవరు కూడా స్టేషన్కి వచ్చేంత మాత్రమే వాడు క్రైమ్ చేసినాడు కాదు, వాడితో ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే తప్పేంది? అలాంటి వ్యవస్థను తీసుకురావస్తా అది గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారండి. స్పందన కార్యక్రమం ఉంది, మీరు ఏమి చేయొద్దు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి, చక్కగా ఒక చిరునవ్వుతో వాళ్ళు ఇచ్చే అర్జీని తీసుకోండి, దానివల్లే సగం సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దానివల్లనే అంటే ఒత్తిడి 24/7 వాళ్ళు జాబ్లో ఉంటున్నారు, వాళ్ళ మీద పని ఒత్తిడి భారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం పని భారం తగ్గిస్తే కొంత రిలాక్స్డ్ మూడ్లో ఉంటారని చెప్పేసి ఆ వీక్లీ ఆఫ్ కూడా ప్రకటించడం జరిగింది. దాని ద్వారా కొంతన్న ప్రజలకు మీరన్నట్టు ఒక చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంది. దానివల్ల తగ్గిద్ది అని కాదండి, అంటే మీరన్నట్టు అందరూ నేరం చేసిన వాళ్ళే పోలీస్ స్టేషన్కి రారు, కానీ రిసీవ్ చేసుకునే విధానంలో మీరు అంటే కొంతమంది మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంటే వాళ్ళ మీద యాక్షన్ సరిగ్గా ఉండదేమో అనే ఉద్దేశంతో కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మీరన్నట్టు అందరూ చిరునవ్వుతో ఏమీ రిసీవ్ చేసుకోవట్లేదు. కాకుంటే దాని మీద కూడా సీఎం గారే చెప్తున్నారు స్వయంగా, వచ్చిన వాళ్ళని నవ్వుతో రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి. దాని మీద కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన క్షేత్ర స్థాయిలో అది జరగడం లేదు ఈరోజు కూడా. అంటే కాకి కాఠిన్యం అంటారు కదా, అంటే అంత కటువుగా ముందుకు పోతుంటారు అసలుకి, వచ్చిన వారి పట్ల కనీసం మాత్రం కూడా ఆ మోములో చిరునవ్వు అనేది కనిపించదు అన్నమాట. అందరూ అలా ఉంటారని మనం అనలేవండి. అంటే అలాంటి వారి కోసము కొంతమంది ఐపీఎస్ ద్వారా ఏమన్నా వాళ్ళకి ఏదైనా క్లాసెస్ పెట్టించాలి, క్లాసెస్ ఏదైనా పెట్టించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ట్రైనింగ్ లోనే అది నేర్పిస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశం. వ్యవస్థలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా మారాలి ఏం కదా. అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మీరు చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో వాళ్ళకి అలవాటు పడడం లేదు. అంటే ఏంటి, మీరు మీ వల్ల వాళ్ళు చేసే దాన్ని బట్టి మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి, అమలు చేసిన బాధ్యత అధికారులది, కానీ అది ఎంతవరకు అమలు అవుతున్నాయని అంటే అధికారం. ఇప్పుడు నిజంగానే అండి, మీరు అన్నట్టు కొన్ని క్లాసులు పెట్టడము, మింగిల్ అయ్యేటట్టు చూడడం, పబ్లిక్తో మింగిల్ అయ్యేటప్పుడు కొంచెం చక్కగా రిసీవ్ చేసుకునే విధానం, అవన్నీ రావాల్సింది. అంటే కొంతమంది అంటే కొన్ని రకాలుగా సినిమా ప్రభావం కూడా అనుకోవచ్చు, ఏదో కాకి అంటే మనం యాక్షన్ అంటే కొట్టడము. మొన్న కూడా ఒక నోటీస్లోకి వచ్చింది ఒక కేసు, అంటే అందరినీ కనపడిన వాళ్ళని కనపడినట్టు కొడుతున్నారు, దొరికిన వాళ్ళని దొరికినట్టు, ఏ షాపుల దగ్గర 10 మంది నించున్నా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు అని చెప్పేసి. అలాంటి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిన, డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తీసుకున్నప్పుడు అంటే సామాన్యుల మీద ఏమీ లేని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. అలా చేసిన వాళ్ళ మీద కొంచెం డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే కొంత కంట్రోల్ అవుతుంది అనుకుంటా. ఎక్కడ క్రైమ్ జరిగినా అది ఖచ్చితంగా మీ దృష్టికి వస్తుందని విశ్వసించచ్చా మేడం? అంటే అన్నీ మీరు చెప్పిన ఎస్పీ గారి నోటీస్కే వెళ్ళినప్పుడు చిన్న చిన్న సంఘటనలు చాలా జరుగుతుంటాయండి, ప్రతిదీ మన నోటీస్లోకి రాదు. ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా పెద్ద సంఘటనలు జరిగినప్పుడు అలాంటివన్నీ కూడా నోటీస్లోకి వస్తాయండి. ఒక కృష్ణా జిల్లా తీసుకుంటే పామారు నియోజకవర్గం, పామారు కేంద్రంలో ఒక క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో వరుసగా 4 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే, అయితే ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాలేదు, మీడియాలోకి రాలేదు. అంటే మొత్తం కూడా వారంతా కూడా ఇటు మీడియాని అటు పోలీస్ వ్యవస్థని కూడా మేనేజ్ చేసి వాటిని ఎందుకు చేపకింది అట్లా దాచిపెట్టేశారు. అంటే వాళ్ళకి ఏదో నష్టపరిహారం చేయండి. ఆ స్కూల్లో చదువుతున్న 4 అమ్మాయిలు బలవన్ మర్మాలకు పాల్పడ్డారు అంటే కారణం ఏంటి? ఏ ఏ స్కూల్ అండి? ఒక క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో.
అంటే మీరు మీరు చెప్తే మాకు దాని మీద మేము కూడా ఎంక్వైరీ ఇస్తాం కదా. అది బయటికి రానియకుండా అటు మీడియాని ఇటు పోలీస్ వ్యవస్థని కూడా మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు. మరి ఇలాంటివి కొన్ని కేసులు కూడా పైకి రాకుండా నోట్ల కట్టలతో కూడా కాకిల నోలు మూయిస్తున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మరి వాటి గురించి మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు మనము అలాంటి ఇన్సిడెంట్స్ మీరు మీరు చెప్తున్నారు ఇలా జరిగింది అని చెప్పేసి, కానీ పోలీసు ఏం చేశారు, ఎవరు నోటీస్లోకి రాలేదు, మీడియాని మేనేజ్ చేశారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు మా దృష్టిలోకి తీసుకొచ్చారు కాబట్టి దానికి నేను ఎస్పీ గారు చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేయిస్తానండి. అంటే ప్రతిదీ మా దృష్టిలోకి రావడం అన్నది జరిగితే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం అన్నది స్టార్ట్ చేస్తాం. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, రాజధాని ప్రాంతానికి దగ్గర ఉంటుంది. అంతకు రెండు జిల్లాలు కూడా కృష్ణా కావచ్చు, గుంటూరు రెండు రాజధాని పరిధిలో ఉండేటివి అన్న. అంటే ఇలాంటి రాజధాని పరిధిలో ఇటీవల ఒక వ్యక్తి తన భార్య తల నరికి చేతిలో పట్టుకొని అటు ఇటు తిరగడం, తల కూడా ఇంతవరకు చిక్కలేదు. ఆ కేసు ఎంతవరకు వచ్చింది అసలు దాని మీద మీరు ఎలా అంటే అతని మీద యాక్షన్ తీసుకున్నారండి? తెలియదు. అంత భయానక వాతావరణం సృష్టించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతకుండా ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు అసలు? ఏంటి అసలు అంత భయానక వాతావరణం సృష్టించారు కదా. అంటే ఇప్పుడు కాదండి, ఎప్పటి నుండో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుందంట. కంప్లైంట్ తీసుకుని దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం వల్ల అలా జరిగింది. కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. మరి ఆ అమ్మాయి నాకు అతని వలన ఏదో ఒకటి జరుగుతుంది అని భయంతో కంప్లైంట్ ఇచ్చింది. కానీ మరి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఏదో పిలిచారు, బెదిరించారు, పంపించేశారు. తిరిగి మళ్ళీ బయటకు వచ్చినప్పటి నుండి కూడా అతను అలాగే బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పారు. మరి అతను చంపేశాడు, అతని మీద అతను అరెస్ట్ చేశారు. అతనే వెళ్ళి లొంగిపోయాడు స్టేషన్లో. కాకపోతే ఆ తల తీసుకెళ్లి కాలర్లో వేయడం వల్ల మరి ఇప్పటికీ కూడా దొరకలేదు. అలాంటి జరగకుండా ఉండాలంటే ఏదైనా కంప్లైంట్ ఇవ్వగానే యాక్షన్ తీసుకుంటే మంచిది. ఏదైనా కౌన్సిలింగ్ కూడా అవసరం అవుతుంది అలాంటి వాళ్ళకు. కౌన్సిలింగ్ అలాంటివి మళ్ళీ చేయకుండా, అంటే చాలా కేసులు వస్తూ ఉంటాయండి అలా. లేడీస్ వరకట్నం కేసులు కానీ, ఇలాగే లవ్ మ్యారేజ్ చేసుకుని తర్వాత ఏదో డౌట్ చేసి వాళ్ళ మీద వాళ్ళని సరిగ్గా చూడకపోవడం, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. కాకపోతే మీరు అన్నట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలిపించి ప్రాపర్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పిస్తే కొంచెం ఇలాంటి వాటికన్నా పోలీసులు సివిల్ పంచాయతీలు ఎక్కువ చేయడానికి సమయం కేటాయిస్తుండటంతో ఇలాంటి కేసులన్నీ కూడా ముందస్తుగా సివిల్ పంచాయతీలే ఎందుకు చేస్తారండి? చాలా వరకు సివిల్ కేసులన్నీ చెప్పి పక్కన పెడతా ఉంటారు. సివిల్ పంచాయతీలు చేస్తున్నారంటానికి కూడా మనం చెప్పలేము. పక్కన పెట్టిన పోలీస్ స్టేషన్లు వేల మీద లెక్క పెట్టచ్చు మేడం రాష్ట్రంలో. అంటే నేను ఎక్కువగా కూడా అది అంటే అందరినీ ఒక చోట అందరినీ ఒక గాటి కట్టేలా. కానీ నేను అది చెప్తున్నా అలాంటి పోలీస్ స్టేషన్లు వేల మీద లెక్క పెట్టచ్చు అంటున్నా. ఉన్నాయి కానీ బట్ చాలా వరకు ఇలాంటి సివిల్ పంచాయతీలు జరిగే పోలీస్ స్టేషన్ల మీద మీ దృష్టికి వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు సివిల్ పంచాయతీలు చాలా తక్కువేనండి చేసేది. ఎవరైనా కానీ సివిల్ కేసు అని చెప్పేసి పక్కన పెట్టే కేసులే నేను చూశాను. నా పరిధిలోకి వచ్చినంత వరకు చాలా వరకు సివిల్ పంచాయతీలు అంత తొందరగా టేకప్ చేయరు. ఎక్కడన్నా ఒకటి అర కేసులు ఏమైనా వస్తే ఉన్నాయేమో, కానీ నా దృష్టిలోకి వచ్చినంత వరకు చాలా వరకు అలాంటివి తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర స్థాయి దేవదాసిలకు సంబంధించి రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది, ఇక్కడ మీరు కూడా పాల్గొన్నారు. అంటే ఆ దేవదాసిల యొక్క పరిస్థితులు, అదంతా ఒక దళిత మహిళా హోం మంత్రిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అసలుకి? అంటే వాళ్ళు దానికి ఈ సాంఘిక దురాచారానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి ఆర్థిక పరిస్థితులు. వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చి ఆ దురాచారంలోకి, అంటే దాన్ని రిమూవ్ చేయమని చెప్పి అంటే నిర్మూలించమని ఎప్పుడో వచ్చింది చట్టము. కాకపోతే చాలా వరకు తగ్గినాయి కూడా అండి, చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడు ఎక్కడన్నా కొన్ని ప్రాంతాల్లో తప్పితే మనకు ఇటువైపు చూస్తే చాలా తక్కువ ఉంటాయి. కాకుంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అంటే స్ట్రెంగ్తెన్ చేసేలాగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళకి నివాసం
అదేవిధంగా వాళ్ళకు ఏదైనా ఉపాధి వాటన్నిటిలో కూడా మనం స్థానం కల్పించి వాళ్ళ పిల్లలు చదువుతారు. ఈ వ్యవస్థలకు ఎవరు రాకపోయినా అంటే గతంలో ఉన్న వ్యవస్థ కంటిన్యూ అవుతుంది, తప్పితే కొత్తగా ఎవరు లేదన్నమాట. అంటే ఈ వ్యవస్థలోకి వచ్చిన వారంతా కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఉపాధి కరువయ్యి బతుకుమంటే ఎలా ముందు తెలియక ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మహిళలు ఇలాంటి వారే ఈ రంగంలోకి వస్తున్నారు. వాళ్ళకు ఎట్టుపోవాలి రంగంలోకి వచ్చిన తర్వాత ఎట్టుపోవాలో అర్థం కాక అక్రమ మార్గాల వైపు పయనించే పరిస్థితి ఉందన్నమాట. ఈ పరిస్థితులు అసలు ముఖ్యంగా ఇలాంటి మహిళలకు రాకుండా ఉండాలి అంటే చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ దాని మీద వర్క్ చేస్తున్నాయండి. వాళ్ళ కృషి కూడా చాలా ఉంది వాళ్ళని బయటకు తీసుకురావడానికి, వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించేదానికి కూడా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. స్వచ్ఛంద వీళ్ళ మాటన వాళ్ళు కూడా కాసుల వేటను ప్రారంభిస్తున్నారు. అంటే వీళ్ళని బూచిగా చూపించి ఎన్ఆర్ఎల్ నుంచి ఫండింగ్, విదేశీల నుంచి ఫండింగ్ తీసుకోవడం, ప్రభుత్వాల నుంచి ఫండింగ్ తీసుకోవడం, ఇలాంటి చూసి ఆ ఫండింగ్లు తినేస్తుంది. వాళ్ళకి పెట్టేది కాస్త, వాళ్ళకి పెట్టేది ఘోరంత అయితే వాళ్ళు తినేది కొండంత ఉంటుంది. మరి అలాంటి స్వచ్ఛంద సంస్థల మీద మీరు ఎలాంటి అంటే నేను అనేది ఏంటంటే అండి, కనీసం ఇంకా కొంతమందిని ఆ దురాచారంలోకి నెట్టకుండా చూస్తున్నారు అనేది నేను చెప్తుంది. దాంట్లోకి ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తా ఉండకుండా కొంతవరకు అంటే అడ్డుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఫండింగ్ తీసుకొచ్చి వీళ్ళకి పెడుతున్నారా లేదా అనే దాని మీద కొంచెం అట్లీస్ట్ ఆ దురాచారం ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి మీ సామాజిక స్థితిగతులు, వెళ్ళొద్దని చెప్పి మాత్రం చాలా వరకు ఆపడం జరుగుతూ ఉంది. మీరన్నట్టు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకంలో కూడా వాళ్ళని భాగస్వామ్యులను చేసి మరి ప్రతి దాంట్లో వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించినట్లయితే వాళ్లకు బలవంతంగా అలా పిల్లల్ని నెట్టకుండా ఉండే వ్యవస్థ వస్తుందని కల్పించినట్లయితే అంటున్నారు. మీ ప్రహాయంలో కల్పిస్తారా అవన్నీ కూడా? అది ఖచ్చితంగా అండి. మొన్న చెప్పాము, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే నవరత్నాల్లో ప్రతి దాంట్లో కూడా హౌసింగ్ కానీ, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించే దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి భాగస్వామ్యం కల్పించేదానికి చేయడం జరుగుతుందండి. ఉమెన్ ట్రాఫికింగ్ అనేది పెద్ద అవకాశంగా మారిపోయింది ఎక్కడ చూడండి. ఆ వ్యవస్థను ఎలా నిర్మిస్తారు ఆ ట్రాఫికింగ్ లోకి మహిళలు వెళ్లకుండా చేయడానికి? అంటే మొన్న ఈ పద్మశ్రీ అవార్డు వచ్చింది దానికి, సునీత కృష్ణన్ గారు వచ్చారు, ఆమె చెప్తా ఉన్నారు ఇదివరకు ఏదన్నా ఒక రెడ్ లైట్ ఏరియా కానీ అక్కడికి వెళ్ళి అప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు అమ్మాయిలు కానీ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు అంట. ఇప్పుడు మొన్న కూడా అలాంటి రైడ్ చేసినప్పుడు కేవలం 6 మంది తెలుగు అమ్మాయిలు, తెలంగాణ కానీ మన రాష్ట్రం నుంచి అంటే చాలా వరకు తగ్గిపోయింది అనేది ఆవిడ చెప్తా ఉన్నది. దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ చిన్నపిల్లలు ఈ వీడియోస్ తీయడము, ఈ అంటే సైబర్ క్రైమ్ బారిన పడుతూ ఉన్నారు. అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. అది కనపడదు, ఎవరికి చెప్పరు, కంప్లైంట్ చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి, అంటే పిల్లలు తల్లిదండ్రులకు కూడా షేర్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు అసలు వాళ్ళ వీడియోస్ తీశారు అనేది కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. అంటే ప్రతి పిల్లలు ఫోన్ పట్టుకోవడము, ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. అవి ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అండి సైబర్ మిత్ర కార్యక్రమం కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనం ఒక వెబ్ పేజ్ ఇవ్వడం జరిగింది, అలాగే మనం ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు, జస్ట్ ఆ నెంబర్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టినా సరిపోతుంది, లేదంటే ఫేస్బుక్ పేజ్లో చేసినా, లేదా 100 ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పినా కానీ మనం క్రైమ్ ఏది జరుగుతుందన్నది సైబర్ క్రైమ్ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలా అంటే ఆ సైబర్ మిత్ర స్టార్ట్ చేసిన తర్వాత చాలా కూడా నోటీస్లోకి రావడం జరిగింది. అది సైబర్ క్రైమ్ సంబంధించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అవునండి, మీ పోలీస్ స్టేషన్ ఏది ఏర్పాటు చేశారు కానీ అక్కడ ఎఫ్ఐఆర్లు నమోదు చేసే వాళ్ళకు లేదండి. అదే చెప్తుంది, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే మనం చేయని అవసరం లేదు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరన్నట్టు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా, ఇప్పుడు మహిళా మిత్ర అని చెప్పేసి చాలా వరకు ఉమెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతుంటారు. అందుకే మహిళా మిత్ర అనే ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక మహిళా మిత్ర ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఓన్లీ వాళ్ళ ప్రాబ్లం వినడమే కాదు,
అది అంటే సపోజ్ యూటీ టీచింగ్ జరుగుతుంది, అక్కడ మనకు అక్కడ ఏదైనా అంటే కరెంటు ట్రాన్స్ఫార్మర్ లేకపోవడము, చీకటిగా ఉండడము, అలాంటి చోట్ల ఎవరైనా యూ టీచింగ్ పాల్పడుతున్నారనుకోండి, అది కూడా మనకు పంచాయతీ వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చి పలానా చోట బల్బులు లేవు, మీరు ఏర్పాటు చేయండి, అక్కడ ఆడపిల్లల్ని నేర్పిస్తున్నారు, ఇలాంటివి కూడా చెప్పే విధంగా అన్నమాట ఆ మహిళా మిత్రులను కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ఒకళ్ళని కానీ ఇద్దరిని కానీ మహిళా మిత్రులను కూడా తీసుకోబోతా ఉన్నామండి. హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఎంత ఉపాదం మోపినా అది మాత్రం అరికట్టలేకపోతున్నాం, ఎందుకంటే ముంబై, పూనా, ఢిల్లీ, కలకత్తా దేశాలతో గల్ఫ్ రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయిన మహిళల్ని చాలా మంది వెనక్కి తీసుకొస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా పోలీసులు వెళ్ళడము, బాంబే పూనాలలో అక్కడ నుంచి రెడ్ లైటర్స్ వాళ్ళని తీసుకురావడం, స్థానికంగా తీసుకురావడం, అక్కడితో వదిలేస్తున్నారు వాళ్ళంటే వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వారు మరలకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలిపి, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు డబ్బులు చూసింటారు, ఇక్కడికి వచ్చినాక ఆ డబ్బు అనేది కనిపించినప్పుడు మళ్ళీ అటువైపు వెళ్తారు వాళ్ళు. అంటే అటువైపు వెళ్లకుండా ఉండాలంటే ఉపాధి అవకాశాలు వాళ్ళకి మెండుగా కనిపించాలి. అంటే రీహాబిలిటేషన్, అదే రీహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి, ఉన్నాయి కానీ మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో ఉండకపోవడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా ఈ ఉమెన్ ట్రాఫికింగ్ సైడ్ ఈ గిరిజన తండాలు, దళిత ప్రాంతాలు ఎక్కువగా వెళ్తుంది. అంటే అటువైపు వాళ్ళు మొగ్గకుండా ముందుగానే వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించడము, ఆయా ప్రాంతాలలో ఈ అవగాహన సదస్సులు పెట్టడం వల్ల కొద్దిగా ముందుగానే వాళ్ళంటే ఆ రూంపుల్లోకి అడుగు పెట్టకుండా ఉండేది ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా. అవునండి, ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు కొంతమందిని వాలంటీర్స్ని తీసుకొని ప్రతి చోట కూడా స్కూల్స్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటా ఉన్నాము, అవన్నీ కూడా మనం త్వరలో లాంచ్ చేయబోతా ఉన్నామండి. ర్యాగింగ్ పైన ఉపాదం అంటున్నారు ప్రతి సంవత్సరం కూడా, అయితే ఇప్పటికీ కూడా కొన్ని విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, యూనివర్సిటీ ప్రాంతాల్లో కావచ్చు, మహిళలకు ముఖ్యంగా ర్యాగింగ్ అనేది తప్పడం లేదు. సీనియర్ విద్యార్థులు, జూనియర్లు అన్ని ర్యాగింగ్ చేస్తున్నారు. అసలు ర్యాగింగ్ అనేది లేకుండా చేయాలంటే ఏం చేయాలంటారు? అసలు ఇప్పుడు చాలా వరకు తగ్గింది అనుకోవచ్చండి, ఆ మధ్య చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంటే పరిచయం చేసుకునేంత వరకు అయితే పర్వాలేదు, పరిచయ కార్యక్రమం అంటే సీనియర్కి జూనియర్కి పరిచయం ఉండాలని ఏర్పాటు చేసింది, అది ఒక వికృత రూపం దాల్చి చాలా అంటే ఆత్మహత్యలు కూడా చేసుకునే స్టేజ్కి వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాకపోతే ఈ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ పెట్టారు కాలేజీల్లో, ఎవరన్నా ఉంటే చెప్పడం జరిగింది, దానివల్ల కొంచెం తగ్గింది. పూర్తిగా అయితే మా సమస్య పోయిందని చెప్పలేం కానీ చాలా వరకు తగ్గింది, ఎందుకంటే కొంచెం భయం ఏర్పడుతుంది, కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళ స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అవుతుందనే ఉద్దేశంతో కొంతవరకు భయపడతా ఉన్నారండి. అంటే మనం అనేది ఏంటంటే కాలేజీల దగ్గర ఇట్లా ర్యాగింగ్ జరుగుతుంది అనుకున్న కాలేజెస్ దగ్గర ఒక కంప్లైంట్ బాక్స్ పెడితే, ఎవరైనా చెప్పలేని వాళ్ళు ఆ కంప్లైంట్ బాక్స్లో వేసినా, లేదా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, అట్లన్నా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటాను. మహిళా హోంమంత్రిగా ఉన్నారు కదా రాష్ట్రంలో, మీరు ఉన్న సమయంలో రోడ్లపై యువతులు అంటే మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, ఎవరైనా కూడా ధైర్యంగా తిరిగారు? అర్ధరాత్రి 12 గంటలకు ఎప్పుడైతే ఆడది నడు రోడ్డు కొట్టడం నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందని బాపూజీ గారు అన్నారు కదా, అలా మీ హయాములు ఏమన్నా ఆ పరిస్థితులు చూడొచ్చు అంటారా? ప్రయత్నం అయితే చేస్తామండి. గాంధీ గారు చెప్పారు మరి, అర్ధరాత్రి ఒంటరిగా మహిళలు తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి. కాకపోతే ఇప్పటికీ ఆడపిల్ల సేఫ్గా లేదండి, చెప్పాలంటే సొసైటీలో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అలాంటి దారుణాలు జరుగుతున్నాయి? అదే అండి, అంటే ఒకటి ఇదివరకు కంటే ఈ ఆడపిల్లల మీద నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే మనకు వస్తున్న సమాజంలో మార్పులు, సోషల్ మీడియా కానివ్వండి, ఇంటర్నెట్, అలాగే వచ్చే సినిమాలు కానివ్వండి, టీవీల ప్రభావం, ఇవన్నీ కూడా పడి ఏది కూడా ఒక మోరల్ నేర్పించి సొసైటీలో ఒక సెక్యూర్డ్గా ఉండాలి అనేది చెప్పడం, ఆడపిల్లని ఎలా భద్రంగా అంటే ఒక తల్లిలాగా చెల్లిలాగా భావించే వ్యవస్థ నుండి అంటే పరాయి ఆడపిల్లని వేరే విధంగా చూసే ధోరణి ఎక్కువ అవుతుందండి. అందుకే మరీ పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నారు, చాలా ఎక్కువ అయినాయండి. చిన్నపిల్లల మీద దారుణాలు, దౌర్జన్యాలు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎడ్యుకేషన్ లేకపోవడం కూడా ఒకటి పిల్లలు చదువుకోవాలి, కొంచెం అవేర్నెస్ వస్తుంది విద్యతో,
అవన్నీ కూడా రావాల్సిన సమాజంలో మార్పులండి. ఇదివరకు కొంచెమన్నా గౌరవం ఉండేది, ఇప్పుడు రోజు రోజుకి ఆ ఆడపిల్లని గౌరవించే విధానం తగ్గిపోతూ ఉంది. అంటే ఇది తండ్రులే బలత్కార అదేదే అండి. అంటే ఎంత వికృతంగా భావజాలం మారుతుందంటే, నేను అనుకోవడం అయితే సామాజిక మాధ్యమాల వలన చాలా ఈ మార్పులన్నీ వస్తున్నాయి అనుకుంటున్నానండి. దానివల్ల అంటే కొంచెం మోరల్స్, స్కూల్ ఏజ్ నుండే కొంచెం మోరల్స్, తల్లిని చెల్లిని గౌరవించడం, సొసైటీలో అమ్మాయిని గౌరవించడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండే నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరి బాధ్యత అంటారు? అందరిదే అండి, సొసైటీలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు సమాజంలో చెడిపోయిందంటే ఎవరొక్కడో బాధ్యత ఉండదు కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు చెప్ప ఏదో తినగ తినగవేమో తీయగానుండి అన్నట్టు చెప్పగా చెప్పగా మారుతుంది ఖచ్చితంగానే. ప్రయత్నం చేద్దామండి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. తల్లిగా ఒక మహిళ ఒక తల్లిగా చెప్పండి, మీరు 6 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం అని పేపర్లో వస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? అసలు చాలా బాధేస్తుందండి. ఇలాంటి సొసైటీలో మనం ఎలా చిన్నపిల్లని బయటికి పంపించాలంటే, ఒక స్కూల్కి పంపించాలంటే, అంటే ఒక తాతయ్య ఏజ్ అండి, 6 ఏళ్ళ పిల్ల 60 ఏళ్ళోడు అంటే వాడేదో బిస్కెట్ కొనిస్తానని చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్తాడు. చిన్నపిల్లకేం తెలుస్తుందండి? అలాంటి వికృతి మనం సమాజంలో చూసినప్పుడు చాలా బాధేస్తుందండి. అసలు ఎటు పోతుందా సమాజం కూడా అని ఒక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, అలాంటి సంఘటనలు విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ. అసలు యువతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, ఒక మహిళా మంత్రిగా ఎలాంటి భరోసాని ఇస్తారు ఒకసారి గట్టిగా చెప్పండి, నేనున్నాను అనే భరోసా? ఖచ్చితంగా అండి. ఎవరైనా ఇప్పుడు మహిళ మీద ఏదన్నా నేరం జరిగింది అంటే మాత్రం చర్య మాత్రం వెంటనే ఉండాలి. అంటే చట్టాలు ఉన్నాయండి, చట్టాలు ఆల్రెడీ చేసిన చట్టాలు ఉన్నాయి, కాకపోతే ఆ చట్టం ప్రకారం శిక్ష ఖచ్చితంగా పడి, ఇప్పుడు ఈరోజు నేరం చేస్తున్నారండి, 2 రోజుల్లో బయల్లో బయటకు వచ్చేస్తున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అనే ఒక చులకన భావం వస్తుందండి. అలా రాకూడదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ శిక్ష అనేది వెంటనే అమలు పరచగలిగినప్పుడే మనం చేస్తే ఏమైంది అనేటువంటి ఒక ఈ ఫీలింగ్ పోయి, అమ్మో మనం ఈ తప్పు చేస్తే మళ్ళీ మనం బయటకు రాలేము అనేటువంటి భయం ఏర్పడితే తప్పితే మనం ఏమి చేయలేము. అలాంటి ఖచ్చితంగా ఏదైనా నోటీసులోకి వచ్చినప్పుడు కఠినంగా మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ 5 ఏళ్ల హయాంలో హోమ్ మినిస్టర్ అంటే ఇలా ఉండాలి, పోలీస్ వ్యవస్థను ఈ విధంగా తీర్చిదిద్దాలనిపించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు మీరు అంటే ఉండాలి, మీ మార్పు నిలబడిపోవాలంటే. ఇప్పుడు పోలీసు మీరు అన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కానీ లేదు అని, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రిసెప్షనిస్ట్లను పెట్టి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా మేము చెప్పుకోగలము అనేటువంటి ఒక వ్యవస్థను అయితే తీసుకొద్దాం అనుకుంటా ఉన్నామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టు కౌన్సిలింగ్ క్లాసెస్ పెట్టించి ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో రిసీవ్ చేసుకునేలాంటి మార్పు ఒకటి తీసుకురావడానికి డీజీపీ గారి కూడా సహకారం తీసుకొని వాళ్లకు క్లాసులు ఏర్పాటు చేసి, ఎవరైనా మరి ప్రజల పట్ల కఠినంగా ఉన్నారు అంటే సామాన్యుల పట్ల కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రూపంగా చెప్పండి మేడం ఒక అంశము, పోలీసులు అందరినీ కూడా ఒకే ఘాటికి కట్టేలే మనం, ఒక్కొక్కరు నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఖద్దరు చెప్పినా వినకుండా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఖద్దరు చెప్పినప్పుడు వినకుండా పనిచేసే ఎస్ఐలు కావచ్చు, సీఎస్ డిఎస్పీ చాలా కాలం అక్కడ ఉద్యోగాలు సాగించలేరు, వెంటనే ట్రాన్స్ఫర్లు వస్తుంటారు. అలాంటిది వచ్చినప్పుడు మీరు నిజంగా కట్టడి చేస్తారా వాటిని? ఖచ్చితంగా చేయాలండి. ఎక్కడో ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ ఉండాలి కదా. ఇప్పుడు ఖచ్చితంగా తప్పు జరిగినా కానీ దాన్ని సమర్థించమని చెప్పి ఎవరు చెప్పకూడదండి. ఖద్దరైనా చెప్పకూడదు, కాకి అయినా వినకూడదు. మనం అది అన్యాయం అన్నప్పుడు దానికి ఎవరైనా న్యాయం చేయాల్సిందే. దానికి కూడా మా వంతు సహకారం అయితే ఉంటుంది. సహకారం ఉంటుందా, కఠినంగా వ్యవహరిస్తారా? ఖచ్చితంగా అండి. వస్తే కఠినంగా పనిచేసేటప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు పని వినకపోతే వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి తీసుకోవచ్చు, ఎస్పీ గారి మీద ఒత్తిడి, డిఎస్ గారి మీద ఒత్తిడి, వినకపోతే మంత్రి గారి దగ్గరకు వచ్చి సిఫారసు చేస్తారనమాట. అలాంటి పరిస్థితి వస్తే అంటే అసలు ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, అతను తప్పు చేశాడు ఒప్పు చేయడం ఆలోచించకనే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి అధిగమిస్తారు? అలా ఏమి ఉండదండి. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందని తెలుసుకోవడం జరుగుతుంది, దాన్ని బట్టే యాక్షన్ ఉంటుంది.
ఎవరో చెప్పేశారు వాళ్ళు వినట్లేదు కాబట్టి న్యాయమైన అన్యాయమైన మేము చెప్పిందే జరగాలి అన్నది కరెక్ట్ విధానం కాదు. అలా ఉంటే పబ్లిక్ న్యాయం చేయలేమండి. రాష్ట్రంలో ఏఆర్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొంది 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ వాళ్ళకి పదోన్నతులు రాలేదు, హెడ్ కానిస్టేబుల్గా మిగిలిపోయారు. మరి వారికి పదోన్నతులు ఎప్పుడు కలిగి వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు మీ స్టేట్మెంట్ కోసం? ఇప్పుడు అన్ని సర్వీస్ మ్యాటర్స్ చాలా వస్తున్నాయండి, ప్రమోషన్స్ ఇష్యూస్ అవన్నీ వస్తున్నాయి. ఒక్కొక్కటి కూడా వాటిని స్టడీ చేస్తున్నాము, క్లియర్ చేస్తూ ఉన్నాము. ఏఆర్ కానిస్టేబుల్ అదే హోంమంత్రి గారు ఏం చెప్తారు అనే ఒక స్టేట్మెంట్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అన్నమాట. వాళ్ళకి పదోన్నతుల కోసం ఏ కలత ఎదురు చూస్తున్నారు మరి? అంటే ఆల్రెడీ ఆ ఫైల్ క్లియర్ చేశామండి, ఆల్రెడీ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. మీ హయాంలో చేసింది అయితే వాళ్ళంతా మిమ్మల్ని. అవే కాదండి, ఇంకా చాలా అంటే చాలా సమస్యలు, అంటే పోలీస్ వారికి ఉన్న చాలా సమస్యలు కూడా నోటీసులకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జైల్ వార్డర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు జోనల్ సిస్టమ్ లేదు, మాకు జోనల్ సిస్టమ్ తీసుకురండి అంటే అనంతపురాళ్ళని తీసుకెళ్ళి శ్రీకాకుళంలో వేస్తున్నారు, అట్లా చాలా దూరం ఆ చివరి నుండి ఈ చివరికి అలా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. మామూలు కానిస్టేబుల్స్కి అయితే జోనల్ సిస్టమ్ ఉంది, మాకు లేదు అని కూడా చాలా సమస్యలు చెప్తూ ఉన్నారు. వాటన్నిటి మీద కూడా ఆలోచించేస్తున్నాము, వాటన్నిటికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల మీద కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జైల్ వార్డర్ల గురించి కూడా మీరు చెప్తున్నారు, అంటే జైళ్ళ శాఖను మరి ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు? అసలు ఈ రోజుకి జైల దగ్గరికి వెళ్తే మామూలు ఉంది, ఎవరిని ములాఖతులకు కలిసి లేదు, కొన్ని చోట్ల సెల్ ఫోన్లు కూడా లోపలికి అలో చేయడము, అసలు రాజభోగాలు అనుభవించున్న స్టేషన్లు కూడా ఉన్నాయన్నమాట, జైళ్ళు కూడా ఉన్నాయి. అట్లాంటి చోట్ల ఎలాంటి పరిస్థితి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? త్వరలో 2-3 జైల్స్ విజిట్ చేయడం చేయబోతా ఉన్నామండి. చెప్పకుండా చెప్పి చేస్తే అది తనిఖీ ఎలా అవుతుందండి? చెప్పకుండానే చేస్తాము, కాకపోతే ఎప్పుడు చేస్తాము అన్నది చెప్పము. మీ కళ్ళెదో తప్పు జరిగితే మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి, అది ఎవరు చేసినా గానీ. ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే ఉమేశ్వర గారి దృష్టికి వెళ్తే ఆమె యాక్షన్ తీసుకుంటే ఇంత సివియర్గా ఉంటుంది పరిస్థితి, ఇంకోసారి తప్పు చేయడానికే భయపడాలి, అలాంటిది ఉంటుందా? ఊరికే చిన్నపాటి చర్యలు ఉంటాయంటారా? అంటే అక్కడ జరిగిన తప్పును బట్టి ఉంటుంది. ఇప్పుడు అలా కాదండి, అలా కాదండి, చిన్న నేరానికి పెద్ద శిక్ష ఏం కదా, ఏ నేరానికి ఏ శిక్ష ఉంటుందో ఆ శిక్ష పడుతుంది. ఏ శిక్షకైనా ఒక గుర్తు ఉండేదట్లా ఎవరైనా చర్యలు తీసుకుంటే మళ్ళొక తప్పు జరుగుతుంది. ఈ రోజు మనం తీసుకుంటాం మేడం, 5,000 కోసం ఎంఆర్ఓ ఏసీబీ వాళ్ళు చిక్కిన ఎంఆర్ఓ, 2,000 కోసము ఏసీబీ వాళ్ళకి చిక్కిన విఆర్, ఇట్లాంటి వస్తున్నాడు ప్రతిరోజు. ఏసీబీ దొరుకుతున్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఆపడం లేదు, బల్ల కింద చేపెట్టడము. అంటే ఏంటి, దొరికితే దొరుకుతారు, ఒక 3 నెలలు 4 నెలలు సస్పెండ్ అవుతారు, జైలుకి వెళ్తారు వస్తారు, మళ్ళీ ప్రభుత్వం ఎంత వాళ్ళకున్న ఎమ్మెల్యేలను మంత్రులను పట్టుకుంటారు, మళ్ళీ వచ్చి అదే కుర్చీలలో కూర్చుంటున్నారు అన్నమాట. అంతే, అంత ఈజీగా ఏం జరగట్లేదండి. గవర్నమెంట్ స్థాయిలో కూడా ఈ రోజు సస్పెండ్ అయ్యి ఏసీపీకి చెక్కితే 5 మంది అలా సులువుగా వచ్చి కూర్చుంటున్నారు మేడం. 5 మంది మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అలాగే మగ్గిపోతున్నారు. అంటే చూస్తున్నాం కదండి, చాలా కేసులు వస్తూ ఉంటాయి. అంటే సంవత్సరాల తరబడి కూడా సస్పెన్షన్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దానికి అంటే రిమూవ్ చేయబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతేగాని తీసుకున్న ప్రతి వాళ్ళకి శిక్ష లేకుండా ఉంటుంది అనుకోవడానికి లేదు. అంటే నేను వచ్చాకే చాలా చూశాను, రిమూవ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మళ్ళీ రీఇనిషియేట్ చేయమని చాలామంది అప్పీల్ చేసుకుంటూ ఉంటారు. కానీ దానిలో వాళ్ళు చేసినటువంటి ఆ క్రైమ్ బట్టి, అంటే వాళ్ళు ఏ నేరం చేశారో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏదైనా కానీ ఎత్తేయడం అన్నది ఏమీ జరగడం లేదు. మీరు పేకాట గురించి చాలా గట్టిగా చెప్పారు మేడం, పేకాట మన స్థావరంపై దాడులు చేశాం, చాలా బాగుంది సతేజ్ బాబు గారు తీసుకున్న చర్యలు బేస్ అనుకుంటుంది. అయితే పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రం, మీకు అంతా తెలుసు, ఒక శాంతికి మారుపేరైన ప్రాంతం పుట్టపర్తి. పుట్టపర్తి ప్రాంతంలో ఒక కొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక ఇద్దరు కలిపి పేకాట పెద్ద ఎత్తున రోజుకి దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు అక్కడ పేకాట అంటే చేతులు మారుతుంటుంది. కర్ణాటక తమిళనాడు నుంచి కూడా అక్కడికి వాహనాల్లో వచ్చి అక్కడ పేకాట ఆడుతుంటారు. అయితే అక్కడ పోలీసులకు ఆ స్థానిక మీడియాకు వాళ్ళు మెయింటైన్ చేస్తుండడం వల్ల ఎవరు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అలాంటి ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రమైన ఆ ప్రాంతంలో అంత పెద్ద కోట్లాది రూపాయలతో పేకాట జరుగుతుంటే ఎవరు పట్టి పట్టినట్లున్నారు? మరి ఇప్పుడున్న ఎస్పీ గారి దృష్టికి వెళ్ళిందో కూడా లేదు, మీరు చెప్పారు కదా మేము మాట్లాడతామండి. అది ఒకటి, మీరు కుక్కడి వెళ్తే దాన్ని పెకలించారంటే ఆ ప్రాంత వాసులను మీరు రక్షించినట్లు అవుతుంది మీరు ఒక హోంమంత్రిగా.
ఖచ్చితంగా అండి, ఇప్పుడు చెప్పారు కదా, మేము మాట్లాడతాం ఆ విషయంలో. త్వరలో ఒక తీపి కబురు చూడొచ్చంటారా? ఖచ్చితంగా అండి. ఏమంటే పోలీసులు బందోబస్తుకు వచ్చిన సందర్భంలో వాళ్ళు పడే కష్టాలు అన్ని కావాలన్నమాట, చాలా కష్టపడుతుంటారు. అంటే విఏపీసీకి వాళ్ళు సెక్యూరిటీగా రావడము, బందోబస్తుకు రావడము, ఆ పరిస్థితుల్లో వాళ్ళు కనీసం ఉండడానికి చోటు లేక రోడ్ల మీద పడుకునే పరిస్థితి చాలా సార్లు పత్రికల్లో మీడియాలో కూడా చూసాం మనం. అంటే అలా బందోబస్తుకు వచ్చిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేయడము, వాళ్ళకు వసతి ఏర్పాటు చేయడము, భోజన సౌకర్యాలు కల్పించడం వంటివి ఏమైనా తీసుకోబోతున్నారు? వాటికన్నిటికంటే కూడా అండి, మరి ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్స్కి కనీసం వాష్రూమ్స్ కూడా ఉండనటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. దానికి మొబైల్ టాయిలెట్స్ ఒకటి ప్లాన్ చేయబోతా ఉన్నామండి. ఎక్కడైతే మీరు చెప్పినట్టు ఎక్కువ ఎన్ని బందోబస్తు ఎక్కువ గంటలు నిర్వహించాల్సి వస్తూ ఉంటుంది, అలాంటప్పుడు చాలా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉందండి. ఇదివరకు కూడా చాలాసార్లు అనుకున్నారంట కానీ, బట్ దాని మీద ఏమీ తీసుకోలేదు. మేమైతే ఒక మొబైల్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేద్దాము అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మరి భోజనాలు వసతి కూడా అలాంటి ఏదైనా టెంపరీగా చేయగలిగేది ఉంటే ప్లాన్ చేస్తాం. ఓకే, ప్రభుత్వాలు మారుతున్నా పోలీస్ వ్యవస్థ గురించి చాలామంది చాలా రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు, అవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఏ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు ఈ క్వార్టర్స్ నిర్మించిన పాపను పోలేదు మేడం. అసలు చాలా చోట్ల అయితే పిచ్చుగోళ్ళం తలపించే తరహాలో క్వార్టర్స్ ఉంటున్నాయి. అసలుకి చెప్పారు కదా, భార్య భర్తలు పిల్లలు ఉన్నా కూడా సరిగా సరిపోలేని పరిస్థితి, ప్రైవేట్ ఇళ్లలో అద్దెలకు తీసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీస్ క్వార్టర్స్లను ఏమన్నా నిర్మించే అవకాశం? అంటే కొన్ని ఇదివరకు ఉన్న క్వార్టర్స్ డిమాలిష్ చేసే కండిషన్స్లో ఉన్నాయండి. అలాంటి కొన్ని కొంతమంది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అవి పడగొట్టించి కొత్త బిల్డింగ్స్ కట్టించమనేసి. అలాంటి రెండు మూడు టేకప్ చేద్దాం అనుకుంటున్నాం అండి గారు. అంటే అమలాపురం చెప్పారు, అవన్నీ శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అలాంటి రెండు మూడు నోటీసులోకి వచ్చినాయండి. అలాంటివన్నీ డిమాలిష్ చేసి మీరు అన్నట్టు ఇదివరకు పాత స్టాండర్డ్స్ ప్రకారం చాలా చిన్న పిచుకు గుడులే ఉన్నాయి, అలా కాకుండా కొంచెం స్టాండర్డ్ పెంచేసి కట్టించి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా అండి, అంటే అన్నీ ఒకసారి టేకప్ చేయలేము, మనకున్న దాన్ని బట్టి విడతల వారీగా తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా సెక్టార్స్ అంటే చాలా వ్యవస్థలు కూడా ఒక గంపగుత్తగా ప్లాట్లు తీసుకుని ప్రభుత్వం నుంచి కూడా ప్లాట్లు పొందుతున్నారు, కానీ పోలీసులలోనే పూర్తి స్థాయిలో ప్లాట్లు తీసుకోలేకపోతున్నారు. పోలీసులందరికీ కూడా ప్రభుత్వ తరపున ప్లాట్లు ఏమైనా కేటాయించే అవకాశం ఉంది? అంటే క్వార్టర్స్లు కాకుండా ప్లాట్లు ఏమైనా కేటాయిస్తే వారి ఇల్లు నిర్మించుకునే అవకాశాలు చాలా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా తీసుకుని ఇప్పుడు జర్నలిస్టులకు అంటున్నారు, జర్నలిస్టులకు త్వరలో ప్లాట్లు కేటాయిస్తాం అది, అలాంటి స్టేట్మెంట్ పోలీసులకు కూడా త్వరలోనే ప్లాట్లు కేటాయిస్తాం అనేది కూడా ఈరోజు వినపడలేదు, ఇంతవరకు ఈరోజు మేము వినపడలేదు. అలా ఏమన్నా మీ హయాంలోనైనా మీరు అడిగారు కానీ ఇంతవరకు ఎవరు ఆ డిమాండ్ చేయలేదు. అలాంటి డిమాండ్ ఏదన్నా వస్తే ముఖ్యమంత్రి గారితో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ తెర మీదకి రాకపోవచ్చు కానీ క్షేత్రస్థాయిలో అయితే పోలీసులు కూడా ప్లాట్లు కావాలనేది అడుగుతున్నారు. అయితే మీ ప్రభుత్వం దృష్టికి రాకపోవచ్చు కానీ క్షేత్రస్థాయిలో పోలీసులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ప్లాటింగ్ కోసం. అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా వాగ్దానం చేయలేము. అలాంటిది ఏదైనా డిమాండ్ అంటే రావాలి కదండి, ఒక రిప్రజెంటేషన్ వస్తే దాన్ని బట్టి ఆలోచించడం జరుగుతుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం మేడం, విడపనకల్లు పోలీస్ స్టేషన్లో పనిచేస్తారు. 1999 దామోదర ఆంజనేయులు అనే ఒక కానిస్టేబుల్ మిస్ అయిపోయాడు మేడం అప్పుడు. ఓకే ఓకే, అది చాలాసార్లు మీ దృష్టికి కూడా వచ్చింది, పత్రికల్లో కూడా వచ్చింది. 1995 పోలీస్ స్టేషన్లోనే మిస్ అయిన కానిస్టేబుల్ ఇంతవరకు ఏమయ్యాడు అన్నది ఎవరికి అంత చిక్కని ప్రశ్నగా మారిపోయిందా? సిఈడికి చరణ్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు కూడా అతను సజీవంగా ఉన్నాడా లేదా ఏంటి అన్నది ఒక మిస్టరీగా మారిపోయి ఎదురు చూస్తున్నారు. మరి ఆ విషయం ఇవ్వడం మీ దృష్టికి వచ్చిందా? అది నా దృష్టిలో లేదండి, ఇప్పుడు మీరు చెప్పింది కనుక్కుంటాను నేను. 1995 మిస్ అయిపోయాడు, ఇప్పటి వరకు తెలియదు నియోజకవర్గము విడపనకల్లు పిఎస్లో పనిచేస్తున్నారు దామోదర ఆంజనేయులు, ఇప్పటి వరకు తెలియదు ఏమైపోయాడు ఆ కానిస్టేబుల్ అని. కనీసం మీ హయాంలోనైనా వాళ్ళకి
అసలు అసలు విషయం ఏం జరిగిందనేదన్నా తెలుస్తుందా అని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. నా ద్వారా కూడా చాలా విన్నవించారు వాళ్ళు, నేను మీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా అడగండి మాకు ఏదన్నా మేలు జరుగుతుందేమో అని విన్నవించారు ద్వారా నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మిస్ అయ్యాక ఇంక ఇంతవరకు ఏమీ లేదు, సిఐడికి ఇచ్చారు అన్ని ఇచ్చారు, ఇంతవరకు ఏమీ తెలియలేదు. అది ఏమయ్యాడు, పోలీస్ స్టేషన్లో ఉన్న మనిషి పోలీస్ స్టేషన్ నుండి మాయమైపోయాడు. నేను కనుక్కుంటానండి, ఎంక్వైరీ చేయిస్తాను. అంటే మీరు చెప్పారు నా నోటీసులో లేదు యాక్చువల్గా అని ఇప్పుడు కనుక్కుంటాను. ఇంతసేపు మాట్లాడాం మేడం, అయితే మేకతోటి సుచరిత గారి గురించి అయితే రాష్ట్ర హోంమంత్రి గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని మాకు మా ఇడ్రీమ్ మీడియా వీక్షకులకు చాలా కోరిక ఉంది. ఒకసారి మీ గురించి చెప్తారు అసలు మీ నేపథ్యం గురించి. మా నాన్నగారు డాక్టర్ అండి. మేము నాన్నగారి పేరు డాక్టర్ ఎన్ అంకారావు గారు అండి. ఎన్ అంకారావు, అవునండి. ఆయన నుదురుపాడు పిహెచ్సిలో దగ్గర 13 ఇయర్స్ సర్వీస్ చేశారు. నేను స్కూల్ హై స్కూల్ వరకు ఎంబీబీఎస్ అండి, అవునండి. ఫిరంగపురంలోనే చదవడం జరిగిందండి. అమ్మగారు గృహిణి అండి. నాకు ఇద్దరు బ్రదర్స్, కన్నయ్య తమ్ముడు, నేనండి. ఇంటర్ వచ్చేసి పొన్నూరులో చదివానండి, కేఎస్జే కాలేజీలో. అవునండి. తర్వాత ఆయుర్వేదిక్ అండి, ఇంటర్మీడియట్ తర్వాత. అయితే డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసిన తర్వాత మదురై కామరాజ్ యూనివర్సిటీలో డిస్టెన్స్లో డిగ్రీ చేశాను. డిగ్రీ ఉండాలనే? ఖచ్చితంగా ఉండాలండి, మహిళలకు చదువు చాలా అవసరం కదా. మరి అది బిఎంఎస్ పూర్తి చేసి ఉండొచ్చు కదా. అప్పుడున్న పరిస్థితులతో అంటే పెళ్లి చేస్తారు, పెళ్లి చేసిన తర్వాత డిస్కంటిన్యూ అయ్యింది. అంటే పరిస్థితులు అంటే పెళ్లి చేస్తే మామూలు చదువుకోవచ్చు కదా. అది ఏదో లేండి, ఇంకా అంటే అప్పుడున్న కారణాలు కాలాలు వేరే. డాక్టర్ కావాల్సిన సుచరిత గారు ఈరోజు రాజకీయ నాయకులు, హోంమంత్రిగా అయ్యారు కదా, ఎలా ఉంటుంది అసలు మీకు? అంటే ప్రతి మనిషికి ఒక గాడ్స్ ప్లాన్ ఉంటుందండి, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ఉండాలన్నది. మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చూసి మనం కూడా అలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి రావడం జరిగిందండి. నేరుగా మీరు వచ్చారా? అంటే ఇప్పుడు ఈరోజు మీరు పరిపూర్ణమైన ఒక రాజకీయ నాయకులుగా మారిపోయారు కదా, అంటే బిఏఎంఎస్ నుంచి వివాహం చేసుకుని వివాహం తర్వాత నేరుగా మీరుగా రాజకీయాల్లోకి వచ్చారా, లేదంటే ఎవరన్నా వారసత్వం వల్ల రాజకీయాలకు రావడం? వారసత్వం ఏం లేదండి, మా నాన్నగారికి కోరిక ఉండేదండి పొలిటికల్గా ఏదో ఒక సర్వీస్ చేయాలి అని. అంటే ఆయన అంటే ఫ్రీగా వైద్యం అందించేవాళ్ళు అండి ఆ ఫిరంగపురం మండలానికి. మామూలుగా ఒక దేవుడు లెక్క చూస్తారు మా ఫాదర్ని. ఆయన అనుకునేవాళ్ళు రిటైర్ అయిన తర్వాత రాజకీయంలో రావాలి అనేసి. అలాంటి పరిస్థితుల్లో ఆయన అనుకోకుండా చనిపోవడం జరిగిందండి. అప్పుడు ఆయనకి ఆయన కోరిక నెరవేర్చాలి అనే విధంగా నేను రాజకీయాల్లో ఒక అడుగు పెట్టడం జరిగిందండి. మీ రాజకీయ గురి ఎవరు, అసలుకి మీకు ఎలా పిలుపు వచ్చింది అసలుకి? అదే అండి, మా ఫాదర్ ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు, చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. మనం కూడా ఆ సర్వీస్ అంటే ఫాదర్ సర్వీస్ కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పేసి అప్పుడు గుంటూరు జిల్లా పరిషత్ వచ్చేసి ఎస్సీ ఉమెన్కి రిజర్వ్ అయ్యింది. సో ఆ జడ్పీటీసీగా నేను అప్పుడు కంటెస్ట్ చేయడం జరిగిందండి. మా మండలం వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. జడ్పీటీసీ మీరు కంటెస్ట్ చేయడానికి ముందు మీకు టికెట్ అంటే జడ్పీటీసీకి బీఫామ్ రావాలి కదా మీకు? అవునండి. ఆ బీఫామ్ రావడానికి ప్రధాన కారణం మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు అక్కడ? డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారిని చూసారు, రాజశేఖర రెడ్డి గారు మీకు బీఫామ్ ఎవరు? లోకల్ ఎమ్మెల్యేను, లోకల్ ఎంపీను, లోకల్ జిల్లా ఎవరైనా ఉంటారనమాట, అలా మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు? మీకు అవయస్థాన్ని ఇచ్చినారు ఎవరు? అంటే లోకల్ లీడర్స్ ఉంటారు కదండి, అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా మా డాక్టర్ గారు అమ్మాయి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అడగడం జరిగింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అప్పుడు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఈ వీళ్ళ క్యాండిడేచర్ అయితే సత్తెనపల్లి కింద ఉండేది అప్పుడు ఫిరంగపురం. మీరు మా డాక్టర్ గారు అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. అలా నాకు బీఫామ్ రావడం జరిగిందండి.
అప్పుడు బీఫామ్ తీసుకుని గెలిచారు. గెలిచారు. అరే నేను డాక్టర్ కావాల్సి ఎంతో మంది రోగులకు చికిత్సలు చేయాల్సిన ఇలా రాజకీయాల్లోకి వచ్చాయండి ఏంటి జెడ్పీ జెడ్పీ ఆఫీస్ ఏంటి సమావేశాలు ఏంటి సమావేశాలు అరుచుకోవడం ఏంటి అనిపించలేదా మీకు? లేదండి, అలా ఏమి ఎప్పుడూ అంత గందరగోళమైన పరిస్థితులు అయితే నేను ఎదుర్కొన్నది లేదు. మన పరిధిలో మనకు చేతనైనంత సహాయం చేయడానికి ఒక మంచి అవకాశం గానీ భావిస్తావచ్చు. లేదండి, ఎప్పుడు అనుకోలేదు. ఒక జెడ్పీటీసీ గవర్నర్ మిమ్మల్ని మళ్ళా ప్రతిపాదన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు, ఎందుకు అవకాశం వచ్చిందంటారు అసలు? అది అంటే అప్పట్లో మనకు చెప్పాను కదండి, మా నాన్నగారికి చాలా మంచి పేరు ఉండేది. పేదల డాక్టర్గా ఆయనకు ఉచితంగా వైద్యం చేసిన ఒక మంచి గుడ్ విల్ ఉండేది. నాకు ఆ మండలంలో అది చాలా బాగా పనిచేసేదండి. అంతేకాకుండా అప్పుడు మన ఇందిరమ్మ గృహాలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఇచ్చినప్పుడు చాలామందికి ఆ ఇల్లు కంప్లీట్ చేసుకోవడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని కంప్లీట్ చేసుకోవడానికి కావాల్సిన సిమెంటు చాలామందికి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ప్రాంతంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది, బోర్వెల్స్ ఎన్జిఓస్ సహకారంతో అవన్నీ చేయడం జరిగిందండి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సర్వే చేయించారు, డిలిమిటేషన్ జరిగి సర్వే చేయించినప్పుడు నేమ్ అనేది రాజశేఖర రెడ్డి గారి దృష్టిలోకి వెళ్ళింది, పాజిటివ్గా ఉంది, అమ్మాయి అయితే గెలుస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో నాకు 2009 సీట్ ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా అండి, మంచి చేస్తే ప్రజలు గుర్తిస్తారు, ఆదరిస్తారు. అప్పటి వరకు నియోజకవర్గానికి మీరు చేసిన మంచి ఏం లేదు, ఒక జెడ్పీటీసీకి ఒక మండలానికి మాత్రమే మీరు మంచి చేసారు. అంటే ఇప్పుడు ఎక్కడ చేసినా మంచి అనేది వెళ్తుందండి, ప్రజల్లోకి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మంచి చేసినా వెళ్తుంది, చెడ్డు చేసినా వెళ్తుంది. మంచి చేస్తే ఖచ్చితంగా గెలిపిస్తారు. గెలిపిస్తారు. అలా మంచి చేశారు కాబట్టి 2009 గెలిపించారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న మీరు ఒక్కసారి అంటే రాజశేఖర రెడ్డి గారి మరణము తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు మీరు? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా చనిపోయారండి. అంటే మీకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి మరణం మీకేమనిపించింది అసలు? అంటే చాలా బాధ అండి. ఒక నాకే కాదు, రాష్ట్రంలో ఎంతోమంది గుండెలాగిపోయినాయండి రాజశేఖర రెడ్డి. అంటే ఆ ఊహించని హఠాత్ పరిణామంతో మేమంతా చాలా బాధపడ్డామండి. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది రాష్ట్రం అని. ఆ టైంలో కుటుంబం చాలా బాధపడతా, అంటే బయట నుండి ఇంతమంది వ్యక్తులు బాధపడితే మరి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందండి, మానసిక పరిస్థితి. ఎంతో బాధపడుతూ ఉన్నారు విజయమ్మ గారు, షర్మిల గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఆ టైంలో అనేకమైనటువంటి నిందలు మోపారండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రి కావాలని, సంతకాలు సేకరించారని, అలాంటి రకరకాల ఆరోపణలు చేశారు. నాకైతే చాలా బాధ కలిగించింది, ఎందుకంటే మేము కళ్ళారా చూసాము వాళ్ళు ఎంత వేదనలో ఉన్నారో. అలాంటి టైంలో వాళ్ళ మీద నిరాధారంగా నిందలు వేయడం అన్నది నాకు మనస్తాపం కలిగించింది. అప్పుడే అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలి అనేటి ఒక భావంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అవడం జరిగింది. ఈనాడు మీరు ఎమ్మెల్యేగా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి మీరు ఒక ఎమ్మెల్యే కదా, ఒక కుమార్తెలా భావించారు చాలా దగ్గరగా. అంటే చాలా తక్కువ కాలం మీరు ఎమ్మెల్యే అయినా, కొంత సెప్టెంబర్కి ఆయన చనిపోయారు, ఎమ్మెల్యే తర్వాత 3 నెలలకు ఆయన చనిపోయారు. ఒక కుమార్తెలాగా మిమ్మల్ని ఆదరించేవారు. అలాంటి తండ్రి సమానంలో ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్తే, ముఖ్యంగా రాష్ట్రం గురించి పక్కన పెడితే మీరే మీ మనసు ఎలా చెల్లించింది? ఒక తండ్రి పోతే ఎలా బాధపడతాము, ఒక కుటుంబ పెద్దని కోల్పోతే ఎలా బాధపడతాము, అదే విధమైనటువంటి బాధ కలిగిందండి. అంటే ఒక రకంగా చెప్తే కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యాము, అనుకోని సంఘటన జరిగింది. అసలు ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామండి. అంటే ఒకలాంటి ఒక శూన్యం అనేటువంటి భావన కలిగిందండి. బయటకు వచ్చేకి ఎంత టైం పట్టింది మేడం? అప్పుడే నిర్ణయించుకున్నామండి. రాజకీయంగా ఉన్నా లేకపోయినా కానీ జగన్ గారితో ఉండాలని నిర్ణయించుకున్న టైం అండి అది. ఎందుకంటే చాలామంది చెప్పారు, ప్రతిపాడు లాంటి చోట నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తున్నావు, నువ్వు మళ్ళీ గెలవవు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, మరి కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు వెంట పోవాలని ఎందుకు సాహసించారు?
అదే అండి, ఇప్పుడు ఒక ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అలాంటి అంటే ఒక కుటుంబాన్ని అంత దారుణంగా హింసించడం అన్నది నాకు కూడా బాధ కలిగిందండి. మా కుటుంబాన్ని బాధ పెట్టినంత ఫీలింగ్ వచ్చింది. అలా చేయకూడదు అనేది నా భావన అండి. ఆ రోజు సబిత ఇంద్రారెడ్డి గారు చేవల్ల చెల్లమ్మగా రాజశేఖర రెడ్డి గారికి గుర్తింపు వచ్చి ఈరోజు మీరు ప్రతిపాడు చెల్లమ్మ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంత బాండింగ్ ఏర్పడింది, ఎలా ఏర్పడింది అంత బాండింగ్ మీకు ఇద్దరికి? ముందు నుండి అదేనండి, మా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారు తెలియదండి. అప్పుడే అంటే మేము నేను కూడా చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి నేను అదే మాటకు కట్టుబడి ఉండడం జరిగిందండి. అప్పుడు రాజీనామా చేశాము. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత అవిశ్వాసానికి వెళ్ళి గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఓట్ చేయడం జరిగింది. మళ్ళీ మా నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినాయి. అవిశ్వాసానికి వెళ్లే ముందు చాలామంది చెప్పారు, ప్రతిపాడు లాంటి నియోజకవర్గంలో మళ్ళీ గెలవడం అంటే కష్టము అని చెప్పి అయినా పర్వాలేదు అనుకున్నామండి. అవునండి, అయిందంటే 2012లోనే చెప్పారండి నువ్వు మళ్ళీ గెలవు అని చెప్పి. 2012లో గెలిచారు, మంచి చేస్తే ఎలాగైనా ప్రజలు ఆదరిస్తారన్నారు సుచరిత గారు. 2014లో అదే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదంటారు? తెలుగుదేశం పార్టీ వాగ్దానాలు అండి, మాది ముఖ్యంగా రైతువారి నియోజకవర్గం. ప్రతి రైతుకి కూడా ఎంతో కొంత రుణం ఉంటుందండి. రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతిస్తామన్నారు, డ్వాక్రాలో ఉన్న మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ప్రభావం చూపినాయండి. అలాగే రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి మనకు ట్రయాంగిల్లో అనుకోండి ఒక రకమైన ఫలితాలు వస్తాయి, 1-1 ఫైట్లో ఇంకొక రకం ఫలితాలు వస్తాయి. అదే జరిగింది పోయినసారి, అన్ని పార్టీలు కలిసి పోటీ చేయడం కూడా ఓటమికి ఒక కారణమైందండి. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం అండి, ఏదైనా ఒకటిగా తీసుకోవాలి. అలా తీసుకునే సుచరిత గారు ఓటమి తరువాత దాదాపు 3 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండిపోయారు. అవును ఖచ్చితంగా అండి, ఉన్నా కానీ ప్రజలు మళ్ళీ అంటే నేను అనుకున్నానండి ఆ టైంలో, ఒకనొక టైంలో నేను ఇంకా రాజకీయాలు వద్దు అనుకున్న మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నువ్వు ప్రజల్లోకి అందుబాటులోకి రావాలి, నువ్వు ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజలు కూడా మీరు ఎన్ని రోజులు అందుబాటులో రాకపోయినా పర్వాలేదు కానీ మీరే ఉండాలి అనేటువంటి ఒక నా మీద ఒక నమ్మకాన్ని, నా మీద ఒక ఆదరణ, ఒక సోదరి సమానమైనటువంటి భావంతో మళ్ళీ మీరు తిరిగి ఉండాలని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. 3 ఏళ్ల పాటు మీరు ప్రజలకు దూరంగా ఉండి మళ్ళీ ఎన్నికలకు ముందు వచ్చి మళ్ళీ ప్రజల్లో తిరిగారు, ఎమ్మెల్యేగా నిలబడ్డారు కదా. 2019 ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా మీకు ఉన్నదా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే అంతకుముందు ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మి వెళ్ళారు, కానీ అవేమి జరగట్లేదు అనేది ప్రజలకు బాగా స్పష్టంగా తెలిసిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేటువంటి భావన కూడా ప్రజల్లో బలంగా ఏర్పడిందండి. ఖచ్చితంగా గెలుస్తాము అనేటువంటి నమ్మకం ఏర్పడింది. మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, అసలుకి ఎవరికి అంత ప్రాధాన్యత, రాష్ట్ర హోంమంత్రిగా మీరు పదవి బాధ్యతలు ఇచ్చారు కదా, బాధ్యతలపై అంటే అంత నమ్మకం ఏంటి మీ మీద అసలుకి? అంటే నాడు తన తండ్రి ఇచ్చారు కాబట్టి ఒక మహిళకి ఈరోజు తను ఇవ్వాలనుకున్నారా, లేదా సుచరిత గారి మీద ఉన్న అభిమానము నమ్మకం అంటారా? అంటే ఇచ్చారు అని ఇవ్వాలని రూల్ ఏమీ లేదండి. ఒక సోదరి సమానంగా ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి అది ఒక దళిత మహిళకి ఇవ్వడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి అంత అభిమానాన్ని చూరగొన్నందుకు నాకు నిజంగా నేను చాలా అదృష్టం. దళిత మహిళ అన్నప్పుడు తానేటి వనిత గారు కూడా దళిత మహిళే కదా, మరి ఇక్కడ ఉండవాళ్ళు శ్రీదేవి గారు ఉన్నారు, అందరూ దళిత మహిళలే, దళిత ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ మీకే అంతటి బాధ్యతలు, రాష్ట్ర హోంమంత్రి అంటే సీఎం, ఆర్థిక శాఖ మంత్రి, హోం శాఖ మంత్రి, ఇవన్నీ కూడా చాలా కీలకమైన కుర్చీలు కదా. మరి అలాంటి కీలకమైన కుర్చీలు మిమ్మల్నే కూర్చోబెట్టడానికి కారణం ఏంటి అసలు?
నేను అదే అండి చెప్తుంది. ఒక అంత నమ్మకం పెట్టి ఇంత బరువైన బాధ్యత అప్పచెప్పడం అన్నది చాలా గొప్ప విషయం. అది అంటే ఒక నమ్మకం, ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తాం అనే ఒక నమ్మకంతో ఇచ్చారు. ఖచ్చితంగా ఇచ్చిన బాధ్యతని ముఖ్యమంత్రి గారికి ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా ఆ బాధ్యత నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నాకు నేనే కోరుకుంటున్నాను. నెరవేరుస్తున్నారా? ప్రస్తుతానికి నెరవేరుస్తున్నాను, ఇంకా ఏ బాధ్యత అయినా కానీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. సుచరిత గారు ఏమో నెరవేరుస్తున్నాను అంటున్నారు, కానీ 100 రోజుల పాలన చూసుకుంటే తనకు వచ్చిన మార్కులు జస్ట్ పాస్ మార్కులు అంటున్నారు. పాస్ అయ్యాం కదా, చాలా జస్ట్ పాస్ మార్కులు అంటున్నారు. చాలండి, ఎవరేస్తారండి మార్కులు అంటారా? జస్ట్ పాస్ మార్కులు వచ్చి ఇంకా మార్కులు తెచ్చుకోవాలి, ఇలా చదివితే కష్టం, ఇలా ముందుకు పోతే కష్టం అని మీరు చెప్తున్నారు, కానీ మాకు ఎవరు చెప్పలేదండి ఎప్పటి వరకు. అది మీరు ఇస్తున్న మార్కులు అయ్యి. నేను ఒక హోమ్ మంత్రి అన్న ఇగోతో పనిచేస్తుంటారా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది సీనియర్లు ఏదైనా ఇచ్చే సూచనలు సలహాలు స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు మేడం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు హోమ్ మంత్రిని అయినంత డిపార్ట్మెంట్ ప్రతి సంగతి మనకు తెలిసిపోదు కదా. ఇప్పుడు హోమ్ మంత్రిని అని పనిచేయడానికి పదవి ఏమీ శాశ్వతం కాదండి ఎవరికి కూడా. మనం పదవి ఉన్నప్పుడు సీనియర్ సలహాలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్ గురించి తెలిసిన వ్యక్తుల సలహాలు స్వీకరించి ముందుకు పోవాలి. బ్లంట్గా చేసేసి ఏది పడితే అది చేసేస్తే అది కరెక్ట్గా ఉండదు కదా. సో ఖచ్చితంగా సలహాలు తీసుకోవడం జరుగుతుంది సీనియర్స్వి. మీరు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు, బాధ్యతలు ఎక్కువనే, మీ పరిధి కూడా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు, రాష్ట్రంలోని 13 జిల్లాలను కూడా మీరు పర్యవేక్షించాలి. కొద్దిగా బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ప్రతిపాడు నియోజకవర్గం మీద ఎలా ఫోకస్ చేస్తున్నారు, అక్కడ అభివృద్ధి కోసం ఎలా కృషి చేస్తున్నారు మీరు అసలు? అంటే నేను కొత్త ఏం కాదండి నియోజకవర్గానికి, నాకు నియోజకవర్గంలో సమస్యలన్నీ తెలుసు. ప్రధానంగా ఏమి ఉంటాయి, తాగునీటి సమస్యలు ఉంటాయి, సాగునీటి సమస్యలు ఉన్నాయి. సాగునీటి సమస్యల పట్ల ముందు ఫోకస్ చేయడం జరిగింది. మాకు గుంటూరు ఛానల్ ఒకటి ఉంది, దాని ఎక్స్టెన్షన్ అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుండో. గుంటూరు ఛానల్ ఉందండి, అది వేరు, అది పర్చూరు వరకు ఎక్స్టెండ్ చేయమని అడుగుతూ ఉన్నారు. దానివల్ల 50,000 ఎకరాలు సాగులోకి వస్తాయి, సుమారు 50 గ్రామాలకి త్రాగునీటి సమస్య తీరుతుంది. దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. గెలిచిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా మా ప్రాంత ప్రజల ప్రధాన డిమాండ్ అదండి, దాని మీద అడగడం జరిగింది. అవి ఆల్రెడీ ఇదివరకు అడ్మిన్ శాంక్షన్స్ ఇచ్చారు, కానీ టెండర్స్ పిలిచి ఆపేశారు. వాటిని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ టెండర్స్ పిలవబోతా ఉన్నారు. అంతేకాకుండా మాకు గుంటూరు రూరల్ మండలంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా దానికి సంబంధించిన 2 ప్రాజెక్ట్స్ అడగడం జరిగింది, అవి కూడా శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నారు. సమస్య అవే కాకుండా రోడ్ల సమస్య అంటే సగం గ్రామాలు జీఎంసీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని గ్రామాలు మీ రూరల్ లేక వస్తాయి. దీనివల్ల అభివృద్ధి అనేది కుంటు పడుతుంది, వాళ్ళు పట్టించుకోక వీళ్ళు పట్టించుకోక అభివృద్ధి కుంటు పడుతుంది. అలా ఏమి ఉండదండి. ఇప్పుడు రూరల్లో కలిసిన వీలైన గ్రామాలకు కాకుండా మామూలుగా రూరల్ ఏరియాలో ఉండ 4 మండలాలకు సంబంధించినటువంటి సమస్యలు వేరుగా ఉంటాయి, మీరు అన్నట్టు భిన్నమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇటువైపు వచ్చేటప్పటికి త్రాగునీటి సమస్యలు, అలాగే ఇళ్ల పట్టాలు, అలా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉంటాయండి. ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసు కాబట్టి దాని ప్రకారంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఉందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో మోడర్నైజేషన్లో 200 కోట్లతో అప్పుడు పెట్టుంది, అప్పుడు వర్క్స్ జరిగినాయండి. కానీ ఇంకా కూడా అదంతా బ్రీచ్ అయిపోతూ ఉంది వర్క్స్. ఇంకొంచెం అంటే బండ్స్ స్ట్రెంగ్తన్ చేయడము అవన్నీ చేయాల్సింది ఉంది. మళ్ళీ కొత్తగా ఎస్టిమేషన్స్ వేయించాల్సిన పరిస్థితి. మీ ప్రాంతంలో రూరల్ పరిధిలో తీసుకుంటే గుంటూరు రూరల్ పరిధి మీ ప్రాంతంలో నియోజకవర్గంలోకి వస్తుంది. మైనింగ్ ఎక్కువగా ఉంది అంటే ఈ కంకర రాయి గ్రావెల్ ఎక్కువగా ఉంది, అంత అక్రమ మైనింగ్ ఎక్కువ. లాస్ట్ టైం జరిగిందండి, ప్రస్తుతానికి మొత్తం ఆపేయించాము. ఏదైనా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని పర్మిషన్స్ తీసుకున్న వాటికే ఉంటాయి. అక్రమ మైనింగ్ అంటే ఖచ్చితంగా ఉప్పు అణిచివేయడం జరుగుతుందండి. ఎవరు కూడా ఎక్కడ అక్రమ మైనింగ్ చేయకుండా కట్టడి చేయడం జరిగిందండి మేము గెలిచిన తర్వాత. ఓకే, ఇక్కడ మైనింగ్ కానీ ఎలాంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఏమీ జరగట్టండి. ఓకే.
మొత్తం కూడా నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నా, లేదంటే ఒక పత్తిపాడు కేంద్రంలో మాత్రమే అభివృద్ధి అనే దృష్టి? అలా ఏం లేదండి, అన్ని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఎక్కడ ఏ మండలంలో ఏం చేస్తే ఆ మండలం అభివృద్ధి చెందుతుందని మీరు ఏమన్నా నోటీస్ చేశారు ఇప్పటివరకు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇప్పుడు కాకుమాన్ మండలం ఉంటుంది, కాకుమాన్ మండలంలో కొంత ప్రాంతంలో సాగునీరు అందటం లేదు. అక్కడ వాళ్ళు కొమ్మమూరు కెనాల్ నుండి లిఫ్ట్ చేయాలనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అడుగుతూ ఉన్నారు. దానివల్ల అక్కడ ఒక 5,000 ఎకరాలు సాగు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అలాంటివి ఉన్నాయి, ఇక్కడికక్కడ ప్రణాళికలు ఉన్నాయి, దాని ప్రకారమే వెళ్తాం. దాని ప్రకారం వెళ్తాం కూడా ఖచ్చితంగా. భవిష్యత్తులో కూడా సుచరిత గారే మాకు ఎమ్మెల్యే కావాలని ప్రజలు ప్రేమించే అంతలా ఇంకా ఏం అభివృద్ధి చేయాలి, ప్రజల అవసరాలకు తగ్గరు కాకుండా ఇంకా ఏం చేస్తే ప్రజల మనసులు దోచుకోవచ్చు అనుకుంటున్నారు అసలు? అదే అండి, ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సమస్య ఉన్నాయి. ఇప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్ళామంటే ఇళ్ళు ఇళ్ళు స్థలాలు లేవు ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు రేపు ఉగాది నాటికల్లా మేము ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది ఒక ప్రధాన సమస్య. అది సాల్వ్ అయిందనుకోండి, సాచురేషన్లో ఇద్దామనేది ప్రభుత్వ ఉద్దేశం. ఖచ్చితంగా అందరికీ ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు అందుతాయండి. ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. అలాగే పెన్షన్స్ అర్హత ఉండి పొందలేనటువంటి చాలామంది ఉన్నారు. ఈ వాలంటీర్ విధానంలో ప్రతి 50 ఇళ్ళకి ప్రతి సమస్య కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మన గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత తీర్చేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా. అలాగే మనకు ప్రధానంగా నోటీసులోకి వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే వాటర్ ఫిల్టర్ బెడ్స్ మొత్తం పాడైపోయినాయి ప్రతి గ్రామంలో. గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు, పైప్ లైన్లు అన్నీ పాడైపోయినాయి. అవన్నీ కూడా మొత్తం పూర్తి చేయించడం జరిగిందండి. నియోజకవర్గానికి సంబంధించిన అలా వ్యక్తిగతంగా కూడా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ సమస్య, అంటే పెన్షన్స్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి, అందుకోవాల్సినవి అందుకోలేండి. ఇల్లు ఇల్లు స్థలం ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేశారు, గత 5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాంటి వాళ్ళు అన్నీ కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అవన్నీ చేపిస్తే ప్రజలకు అందుబాటులో ఉన్నట్టే కదండి. ఓకే, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జరిగే ఎన్నికలు అప్పటివరకు పనిచేసిన మంత్రులు ఎక్కువగా ఓటమి పాలు చెందుతున్నారు. అంటే మంత్రి వాళ్ళకి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుగుతుంటారు, లోకల్ సమస్యలు ఇదవుతుంటారు. అలాంటి పరిస్థితిని మీరు అధిగమించి 2024లో కావచ్చు, అంతకన్నా ముందు ఒకే దేశం ఒకే ఎన్నిక అనుకున్నప్పుడు 2022లో ఎన్నికలు జరిగితే తిరిగి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తానని నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి, మనం చేసేదాన్ని బట్టి ఉంటుందండి. అంటే ఒక ఎలక్షన్ గెలవడానికి చాలా రకాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయండి, చాలా కారణాలు పనిచేస్తాయి. ఏదండి, పోల్ మేనేజ్మెంట్ అంటే చాలా, పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానివ్వండి, రకరకాలు కాంబినేషన్స్ అన్నీ పడతాయండి. మాక్సిమం అంటే మనం ఒక 45% to 50% ప్రజల అభిమానాన్ని చూరుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం. మంత్రి పదవులు ఇచ్చే ముందు రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అందరితో కూడా తాడేపల్లిలోనే తన క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి అందరికీ కూడా సూచన సలహాలు ఇచ్చారు. ఇది తొలి విడతకి 5 మందిని తీసుకుంటున్నా, వీళ్ళందరూ కూడా దాదాపు 70-80 మెంబర్స్కి 2.5 ఇయర్ మాత్రమే మళ్ళా కొంతమందికి అవకాశం కల్పిస్తుంటారు. మరి ఆ 2.5 సంవత్సరం తర్వాత కొత్తగా మంత్రులు మళ్ళీ తీసుకుంటారు, ఈ 2.5 సంవత్సరం కాలపరిమితితోనే సుచరిత గారు సరిపించుకుంటారా, లేకంటే మంచి 100కు 100 మార్కులు తెచ్చుకొని 5 సంవత్సరాలు ఉంటారా? సరిపించుకోవాల్సి వచ్చినా బాధ లేదండి, ఇచ్చినా అవకాశం ఇచ్చినా అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఇష్టం అండి. ఆయన మంత్రిగా మీకు చాలని ఇంకోరికి అవకాశం ఇచ్చినా, మీరు ఆయన సోదరిగా ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తారు, అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఆ రోజుకి సుచరిత గారు మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హురాలు, 100కు 100 మార్కులు తెచ్చుకున్నారు అని అనిపించే స్థాయికి వస్తారా, అంటే మమా అనిపించుకొని శ్రీముఖం పడతారా అనేది ఇక్కడ? అది ఇప్పుడే ఎలా చెప్తారండి, మమా అనే పెంచుకోవాలని ఎవరు అనుకోరు కదా. 100కు 100% బాగా చేసామనే అనిపించుకుంటారు, ప్రయత్నం చేస్తాం కదా ఖచ్చితంగా.
కోకలూరు కొలకలూరు కోటేశ్వరరావు ఎడుంది మేడం మా జెడ్పీటీసీ మేడం. అయితే వేమూరు నియోజకవర్గ టికెట్ అడిగారు, పెద్ద ఎత్తున ప్రయత్నించారు. అయితే ఆయనకు మీకున్న ఘర్షణతో ఆయన సర్టిఫికేట్, ఆయన దళితుడు కాదంటే మాదిక క్యాస్ట్కి సంబంధించిన వారు కాదు అన్నట్టుగా మీరు ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయించారు ఆయనకు. అలా కాదండి, మేము జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చిందే నేను. మీరు అన్నారు కదా బీఫామ్ ఇవ్వాలి అని, మేము ఇచ్చిన బీఫామ్తోనే గెలిచాడు, మరి మేమెందుకు రద్దు చేయిస్తామండి? అతనికి ప్రత్యర్థిగా నించున్న వ్యక్తి అతని మీద కంప్లైంట్ పెట్టాడు, అది ప్రూవ్ అయ్యింది. అది డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలో తేలింది, దానికి మాకు సంబంధం ఏముంటుంది? ఆయన మీ పైన ఈరోజు విమర్శలు చేస్తున్నాడు ఎందుకు? ఆయన మా మీద విమర్శలు ఏం చేయట్లేదండి. మొన్న ట్రై చేసుకుంటారు రాజకీయంగా ఎవరైనా అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారు, అతను టికెట్ కోసం ప్రయత్నం చేసుకుని ఉండొచ్చు. దానికి ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది అధిష్టాన నిర్ణయం, అది మేం కాదు కదా డిసైడ్ చేసేది. ఈరోజు హోంమంత్రిగా ఉన్న సుచరిత గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగనిచ్చేవాళ్ళు కాదు కదండి. ఒక పని కూడా చేయనివ్వరు, అభివృద్ధికి ప్రతిదానికి ఆటంకం ఏర్పరిచేవాళ్ళు. కాంగ్రెస్లో నుండి బయటకు వచ్చేసాం కాబట్టి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా బలంగా పనిచేసేవాళ్ళు. వీళ్ళకి ఏది అభివృద్ధికి సహకరించకూడదు అనేటువంటి బలంగా పనిచేసేవాళ్ళు. వాటినన్నింటినీ అధిగమించాల్సిన పరిస్థితి వచ్చేది. ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉండాలి, అండగా ఉండాలి అని బలమైన నిర్ణయంతో ఉన్నాం కాబట్టి అది ఏదైనా అధిగమించాల్సి. సార్ ఈ డిపార్ట్మెంటల్లోకి వెళ్తే కన్నా ఈ మహిళా కానిస్టేబుల్, కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఎస్ఎల్ వరకు, ఏఎస్ఐ వరకు కూడా ఈ ర్యాంకులు తీసుకుంటే మెన్ను ఉమెన్ను విభజించి అంటే సపరేట్గా పోలీస్ స్టేషన్లు కానీ డిపార్ట్మెంట్లో విభజించే విభాగాలు ఇంతవరకు చేయలేదా, డివిజన్స్ ఇంతవరకు ఏం చేయలేదంటున్నారు, వాటి కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మెన్ ఉమెన్ సపరేషన్ ఉంది, అది కూడా అంటే ప్రమోషన్స్ మీరు చెప్తుంది అదేండి. అవి కూడా మొన్న ఫైల్ మూవ్ చేసామండి. ఫైల్ మూవ్ చేశారు మేడం? చేసాం. ఎప్పుడు క్లియర్ కావచ్చు? అయిపోయింది, సంతకం పెట్టేశాం. సంతకం పెట్టేశారు, అన్ని కూడా మీ హయాంలో చకచక అన్ని సంతకాలు పెట్టేస్తున్నట్టున్నారు. అవునండి, మరి పెండింగ్ అన్ని కూడా చేస్తున్నాం. చాలా. ఒక ఫైల్ మీ దగ్గరకు వస్తే ఎన్ని రోజుల లోపల క్లియర్ చేస్తున్నారు మేడం? నా దగ్గరకు వచ్చిన వన్ డేలో వెళ్ళిపోతుందండి. వన్ డేలోనే అయిపోతుంది, అవర్స్ లో కూడా కాదు, వన్ డేలో ఫైల్ క్లియర్ చేస్తున్నారు, క్లియర్ అయిపోతుందండి. గతంలో ఏపీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4 బెటాలియన్లు కూడా కేటాయించారు. అవునండి. వాటి పరిస్థితి ఎంతవరకు వచ్చిందో పూర్తి అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు 4 బెటాలియన్లు ఇచ్చారండి. మరి గత ప్రభుత్వం మరి ఎందుకు నిర్లక్ష్యం చేసిందో తెలియదు. అంటే అందులో ఒక ఉమెన్ బెటాలియన్, ఒక గిరిజన్ బెటాలియన్ ఇవ్వాలనేది అనుకుంటా ఉన్నాము. 2 నార్మల్ బెటాలియన్స్ గవర్నమెంట్ దగ్గర ఉందండి, అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రోటోకాల్స్ పాటించే విషయంలో పోలీసులకు ఏమైనా మీరు ప్రత్యేకంగా సూచనలు సలహాలు ఏమైనా ఇస్తున్నారా? ప్రోటోకాల్ ప్రకారమే వెళ్తారండి, దానికి ప్రత్యేకంగా సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం. చీరాల తీసుకుంటే గెలిచిన ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి ఉన్నప్పటికీ కూడా ఆయన ఫ్లాగ్ హాస్టింగ్ వెళ్ళినా కూడా ఆయన అనుమతించకుండా ఓడిపోయిన నాయకుడిని అక్కడ స్టేజ్ ఎక్కించాలని పెద్ద ఎత్తున గొడవ ప్రోటోకాల్ పాటించలేదంటారు, అలాంటి పరిస్థితులు ఏవో అంటే అలాంటి ఎక్కడన్నా ఎక్కడ జరగట్లేదండి. బట్ ఏదో అంటారు కదా, నీవు నేర్పిన విద్య నేరజాక్ష అన్నట్టు, మరి గతంలో ఏమన్నా జరిగినాయో. అంటే పోలీసులు కూడా కొన్ని చోట్ల ఓడిపోయిన వారికి అంటే అధికార పార్టీ నుంచి ఓడిపోయిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారు, తప్పితే గెలిచిన వారికి గెలిచిన ఎమ్మెల్యేలకు అంతగా ప్రయారిటీ ఇవ్వడం లేదంటున్నారు. వాటి గురించి మీరు ఏమైనా పోలీసులకు ప్రత్యేకంగా ఇచ్చే అవకాశం ఉందా? అలా ఏం లేదండి, ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఎవరు ప్రోటోకాల్ ప్రకారమే వెళ్తుంది, అలా ఏమి ఉండదు. సుచరిత గారికి జీవితంలో గుర్తుండిపోయే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇంతకంటే గుర్తుండిపోయే అంశం ఏముందండి? ఏం లేదంటారు మీ జీవితంలో? ఇది సుచరిత గారు బిఎంఎస్ చదివే సమయంలో తన స్నేహితురాలి బంగారు గొలుసు పోతే వెంటనే వాళ్ళ మామ ఏఆర్ఎస్ అధికారి కావడంతో ఆయన ద్వారా పోలీసులకు చెప్పి 2 రోజుల్లోనే రికవరీ చేయించారంట. అప్పట్లోనే అంత విరోచితంగా ఉండిపోయారు అంటే ఒక స్నేహితురాలు బంగారు గొలుసు పోతే 2 రోజులు గొలిసిపోయిందంటే ఇక పోయినట్టే, అది 2 రోజులు రికవరీ అయిందంటే అది చాలా. అలాంటి పరిస్థితులు ఏమన్నా అట్లా రికవరీ కోసం ఇప్పుడు ఏమైనా స్పీడ్ యాక్షన్ తీసుకో? ఈ రోజు మీరే ఉన్నారు హోంమంత్రి, ఆ రోజు ఒక స్టూడెంట్గా మీరు అంత స్పీడ్గా తెప్పించారు కదా, హోంమంత్రిగా మీరు ఉన్నారు, అట్లాంటివి ఏమన్నా అలాంటివి ఏమన్నా వస్తే చెప్తున్నామండి, వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము.
దాని ప్రకారమే జరుగుతుంది. స్టూడెంట్ హయాంలో ఇలాంటివి ఏమన్నా సంఘటనలు గుర్తున్నాయి మేడం మీకు? అలా ఏం లేదండి. ఏం లేవా? ఓకే మేడం. రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? ఏదైనా కానీ ఒక మంచి ప్రభుత్వంలో ఉన్నామండి. ఒక ప్రజల సంక్షేమం కోరుకునే ఒక ప్రభుత్వంలో ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మాటకు కట్టుబడి, అంటే మాట ఇస్తే మడం తప్పురని రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక పేరు. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక నాయకుని దగ్గర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి సుపరిపాలన, రాజన్న రాజ్యం ఏదైతే ఉందో, ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమం కూడా ప్రజల వద్దకే డోర్ డెలివరీ ఇస్తామని చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి చేర్చబడుతుంది. పేదరికం అర్హతగా ఉంటుంది తప్పితే మా ప్రభుత్వంలో కులాలు మతాలు పార్టీలు చూడరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అదనంగా ఒక అంశం మర్చిపోయాను మేడం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎంతవరకు వచ్చింది? హత్య కేసు అనుమానితుడుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కూడా గత 2 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంట్లో ఒక సిఐ శ్రీరామ్ అనే ఒక సిఐ యొక్క వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. నిన్న కూడా ఏదో క్లూ దొరికింది అంటున్నారండి, త్వరలోనే పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాం అండి. అంటే త్వరలోనే అంటే ఒక వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక కొలిక్కి రావచ్చు? అంటే ఇప్పుడు కొన్ని కొన్ని కేసులు వెంటనే కొలిక్కి రావండి. ఏదో ఒక అంటే ఏ క్లూ కూడా దొరకకుండా ఉంది, దానివల్ల కొంచెం డిలే అవుతూ ఉంది. నిన్న ఏదో కొన్ని క్లూస్ దొరికినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, తొందరలోనే ఒక కొలిక్కు రావడం. ఎందుకంటే ఈరోజు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్వయనా చిన్నాయన గారు, వివేకానంద రెడ్డి గారు, గత ప్రభుత్వం పరిచయం మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా స్పీడీ యాక్షన్ అనమాట. ఎంత వచ్చింది జరుగుతుందండి, ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో దాడి జరిగేదా, వాటిపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది ఇప్పుడు? అది కూడా ఎంక్వైరీకి ఇచ్చారు కదండి, యాక్షన్ ఉంటుంది. ఎంక్వైరీకి ఇచ్చారు, హోంమంత్రిగా మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అందులో? ముఖ్యమంత్రి గారు మీకు సోదరుడు కదా, ఎంక్వైరీలో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు కదా, ఎంక్వైరీ పూర్తి అయ్యాక చెప్తాము అంతేనంటారా? హోంమంత్రి అయినాక సుచరిత గారు బాగా మాటలు నేర్చారని? అలా ఏమి ఉండదు. మీ నియోజకవర్గ ప్రజలకంటే మిమ్మల్ని ఇంతటి 7.5 మెజార్టీ అనుకుంటాం, అంత మెజార్టీ ఇచ్చి ఈ రోజు అసెంబ్లీకి పంపడం వల్ల హోంమంత్రిగా బాధ్యతలు చెప్పట్లేదు కదా, వారి రుణం తీర్చుకోవడానికి వారు ఎలాంటి భరోసా ఇస్తారు మేడం? ఖచ్చితంగా అండి, వాళ్ళకి ఎప్పుడూ రుణపడే ఉంటాను. ఎందుకంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు నన్ను ప్రతిపాడు పంపించే వరకు నేను ప్రతిపాడుకి ఏమీ కానండి. అంటే కనీసం నాకు ఆ ఊరు పరిచయాలు కూడా, ఊరు పేర్లు కూడా తెలియని పరిస్థితుల్లో నన్ను అక్కడ పంపించారు. అయినా కానీ నన్ను వాళ్ళు ఎంతో ఆదరించారు, ఒక సోదరి సమానంగా భావించారు. నేను గెలిచినా కానీ ఓటమిలో కూడా నా వెంట ఉన్నారు. వాళ్ళకెప్పుడు నేను రుణపడి ఉంటానండి, వాళ్ళకి కావాల్సిన ప్రతిదానికి నేను ఆండదండలు అందిస్తాను, వాళ్ళ అభివృద్ధిలో నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. హోంమంత్రి గారు ఏమైనా భోజన ప్రియులా మేడం? అలా ఏం లేదండి. ఏం లేదా? ఒక చిన్న అనుమానం మేడం చెప్పండి. హోంమంత్రి కదా ఈరోజు? అవునండి. మంది మార్బల్ అవుతుంది, దండి ఉంటుంది. అవునండి. ఇంట్లో గరిట పెట్టుకుని ఉంటే చేస్తారా? ఖచ్చితంగా అండి, అప్పుడప్పుడు చేస్తా ఉంటాం. ఎప్పుడు కదా, ఎప్పుడు ఎప్పుడు చేయడానికి టైం ఉండదు కదండి, కాకపోతే పిల్లలకి తల్లి చేసి పెడితేనే ఆనందం కదండి. సో అప్పుడప్పుడు వాళ్ళ కోసం. మీకు ఎంతమంది సంతానం? ఒక బాబు ఒక పాప అండి. పాప ఏం చేస్తున్నారు? పాపది రేపు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అండి. అదే విన్నాము, మ్యారేజ్ అని. అవునండి. ఏం చదివింది పాప మేడం? పాప డిగ్రీ చేసిందండి. బాబు పెద్ద ఫస్ట్, తన ఇంజనీరింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎంబీఏకి యూకే పంపిస్తాం. ఎంబీఏకి యూకే పంపిస్తాం. ఎలా ఉంటుంది రిలేషన్ మీకు పిల్లలకి? బాగా బాగా ఉంటాం అండి, ఫ్రెండ్లీగా. అంటే సుచరిత గారు చేసే వంటకాలు ఏదైనా కూడా ఇంట్లో అరలొట్టుకుని తినేది ఏమన్నా రుచికరమైన వంటకాలు ఏమైనా ఉంటాయా? అంటే తల్లికి పిల్లలకు నచ్చుతుంది అండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఏమంటైనా కూడా కొంతమంది ఇష్టం ఉంటుంది కదా, పిల్లలు కానీ వారు కావచ్చు, మా ఆవిడ చేస్తేనే వంట చాలా రుచిగా ఉంటుంది అని ప్రేమగా ఉంటాయండి. కొన్ని ఐటమ్స్ ఉంటాయి వాళ్ళు ఇష్టంగా తినేవి. ఇక మీరు ఏమైనా ఇష్టపడే రంగులు కానీ ఏదైనా ఉన్నాయి మేడం? అలా ఏం లేదండి. దైవ భక్తి ఉందా మీకు? ఎక్కువే అండి. ఎక్కువేనా? ఏ గుడికి ఎక్కువ తింటారు మేడం? అంటే ఒక దేవుడు, నేను దేవుడు జీసస్ అండి.
ప్రేయర్ చేసుకుంటాను. అలానే హిందూ దేవాలయాలు కూడా వెళ్తుంటారు? వెళ్తుంటా అండి. ఇప్పుడు సర్వమత సహనంతో ఉండాలి. ప్రతి అందరి ఎవరి దేవుణ్ణి అయినా కానీ సమానంగా మనం పూజించాలి. ఓపెన్ చెప్పండి మేడం, ఓపెన్ చెప్పండి. ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ మనం తీసుకుంటే హిందూ దేవులను వ్యతిరేకించడం, హిందూ దేవాలయాలకు వెళ్ళకపోవడము, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలను తీసుకోవడానికి కూడా ఇష్టపడరు చాలా మంది కూడా. అయితే ఈరోజు సుచేత గారు ఇంత ఓపెన్ చెప్తున్నారు కదా, కేవలము ఈ రాజకీయాలు ఉన్నారు కాబట్టి ప్రజల ఓట్ల కోసం ఇలా చెప్తున్నారా మీరు, అంటే రాజకీయ అవసరాల కోసం చెప్తున్నారు నిజంగా మనస్తత్వం మీకుందా? ఇప్పుడు బైబిల్లో ఒకటే చెప్పారండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము అని చెప్పారు. ఇప్పుడు నా దేవుడిని నేనెలా పూజించుకుంటాను, అలాగే ఎవరైనా వాళ్ళ వాళ్ళ దేవుడి మీద అదే భక్తి భావం ఉంటుందండి. మనం ఎవరిని కూడా ఒక కించపరచకూడదు, ఎవరి అభిప్రాయాలను కూడా మనం హీనంగా చూడకూడదండి అని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను క్రిస్టియన్ అయినా కానీ ఎప్పుడు ప్రసాదం తిన్నని అలాంటి ఎప్పుడూ లేదండి. ఇప్పుడు రాజకీయం కోసం కాదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎందుకంటే మొన్న తిరుపతిలో ఒక ఇష్యూ జరిగింది మేడం, బస్ టికెట్ వెనక జెరూసలం గురించి, మక్కా మసీదు గురించి రాశారని పెద్ద ఇది మొత్తం కూడా కొద్దిగా మత మార్పుడేలా గురించి పెద్ద ఎత్తున ఇది చేసింది కదా, దాని గురించి ఒక హోంమంత్రిగా మీరు ఏమంటారు అసలు? అది ఎవరి ఇప్పుడు బలవంతంగా ఎవరు ఎవరిని మార్చరండి. ఇప్పుడు భక్తి అనేది, విశ్వాసం అనేది, దేవుడి మీద నమ్మకం అన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుందండి. చాలామంది ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. బలవంతంగా మత మార్పిళ్ళు అన్నది జరగదు. మనం ప్రయత్నం చేసినంత మాత్రాన మనం విశ్వాసాన్ని పుట్టించలేం కదా, అది మారాలి అని. ఇప్పుడు కొంతమందికి హిందూస్ ఉంటారు, కొంతమంది కన్వర్ట్ అయ్యి అల్లాని పూజించే వాళ్ళు, అంటే అలా బిలీవ్ చేసేవాళ్ళు ఉంటారు, అలా రకరకాల వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ, చాలామంది హిందూస్ ఉంటారు జీసస్ని నమ్ముకుని ప్రేయర్ చేసేవాళ్ళు ఉంటారు. అది బలవంతంగా ఒకళ్ళు మారిస్తే మారరు, ఆ నమ్మకం రావాలి. నమ్మకం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మారుతారు. ఇప్పుడు చివరిగా మీరు హోంమంత్రిగా రాష్ట్ర పోలీసులకు ఈ సంవత్సరం ఇచ్చే బంపర్ బొనాంజ ఏమైనా ఉందా? బంపర్ బొనాంజ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి, వీక్లీ ఆఫ్ ఇచ్చారు, ఎక్కడా లేదు దేశంలో. అదే బొనాంజ. ప్రత్యేకంగా అంటే మీరు ఇందాక అడిగారు కదా, కొన్ని క్వార్టర్స్ అవన్నీ ప్లాన్ చేయడం జరుగుతుంది. అలా కొన్ని సంక్షేమ, ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతుందండి వాళ్ళకి సంబంధించి. థ్యాంక్ యూ మేడం. రాష్ట్ర హోంమంత్రిగా మీరు 35 మార్కులు పాస్ మార్కులు కాదు, 100 మార్కులు త్వరలోనే తెచ్చుకొని 2.5 సంవత్సరాల కాలం, 5 సంవత్సరాల కాలం పాటు మీరు ఖచ్చితంగా ఇదే కుర్చీలో కొనసాగాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్. మీరు చూస్తున్నది iDream న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.